నమస్కారం నమస్కారం అండి అండి నవీన్ గారు నవీన్ విజయకృష్ణ గారు చెప్పండి వెరీ సర్ప్రైజ్ ఓకే వెరీ 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 సర్ప్రైజ్ అనుకోవచ్చు సడన్ గా షార్ట్ ఫిలిం తోటి దర్శకుడుగా రావటం ఏంటి అంటే డైరెక్షన్ చేయాలని ఎప్పుడు అంటే హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ఆ కోరిక అదే ఫస్ట్ నుంచి డైరెక్షన్ చేయాలని మధ్యలో దానికోసం ఎడిటింగ్లో చేరి అంత యానిమేషన్ నేర్చుకొని సౌండ్ డిజైనింగ్ నేర్చుకొని సినిమాలు చేసి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చాక అప్పుడు అన్ని క్రాఫ్ట్స్ మీద ఒక ఒక అవగాహన వచ్చాక మెల్లిగా యాక్టర్ సెట్స్ మీద ఉండడం యాక్టర్స్ని చూడడం డీల్ చేసుకోవడం నేర్చుకున్నాక ఒక మెచ్యూరిటీ లైఫ్లో వచ్చాక డైరెక్టర్ అవుదాం అప్పుడు డిసైడ్ అయ్యి సో అంత దాని మధ్యలో నానమ్మ నాకు యాక్టర్ అవ్వాలని నాకు కోరిక అని చెప్పేసరికి అన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు ఒక్కడే ఏం అడగలేదు లైఫ్లో సో ఎంత చేశారు మనకి అంత కూడా చేయలేము అని చెప్పి యాక్టింగ్లో దిగాను మధ్యలో సో అనుకోకుండా కోవిడ్ రావడం కొన్ని వర్కౌట్ అవ్వకపోవడం దాని తర్వాత కంప్లీట్లీ ఏది దిగినా ఏ డిపార్ట్మెంట్లో దిగినా వర్కౌట్ అవ్వాలి ఒక టైంలో నాకు సో అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ఆ ప్రాంతంలో డిసైడ్ అయ్యా ప్లేట్స్ ఐ టైమ్ ఐ టుక్ డైరెక్షన్ బికాస్ ఐఎమ్ పుటింగ్ ఇట్ ఆఫ్ ఫర్ లాంగ్ టైమ్ తీసుకున్నాం అప్పుడు ఒక స్క్రిప్ట్ డెవలప్ చేస్తారు కోవిడ్ వచ్చింది ఇంకా కంప్లీట్ మైండ్ ఆఫ్ అంతా అప్పటి నుంచే ఇంకా స్క్రిప్ట్స్ డెవలప్ చేసి ఐ షుడ్ బి రెడీ వన్స్ ఇండస్ట్రీ మళ్ళీ స్టార్ట్ అయ్యాక మళ్ళీ ఐ షుడ్ బి రెడీ విత్ సమ్ సార్ట్ ఆఫ్ అ ప్లాన్ డెవలప్ చేసుకుంటూ వచ్చా అక్కడ సత్య అనుకోకుండా ఈ ప్రయాణంలో వచ్చింది ఓకే 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 నానమ్మ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ సో దర్శకురా ఎంతో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు బ్లాక్ బస్ట్ ఎట్టు కొట్టారు సో నిజంగా మీరు మనవడగా డెఫినెట్గా ఆ శాఖ మీరు ఎంచుకున్నారంటే ఆడియన్స్లో కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది నాకు తెలీదు ఫస్ట్ ఫస్ట్ ది సోల్ ఆఫ్ సత్య మీరు తీసిన షార్ట్ ఫిలిం పేరు సో ఆ టైటిల్ డెస్ట్రిబ్యూషన్ ఏంటి ఫస్ట్ చెప్పండి అంటే సత్య సత్య అనేది షార్ట్ ఫిల్మ్ టైటిల్ అండి అది ఓకే అందులో దిస్ ఇస్ అ పార్ట్ అది మ్యూజిక్ వీడియో ఏదైతే రిలీజ్ చేసామో అట్స్ సిక్స్ మినిట్ వెర్షన్ అది సో అక్కడ ఏంటంటే సత్య అనే క్యారెక్టర్కి లైఫ్ మీద ఒక కండిషనింగ్ ఉంటుంది పేరెంట్స్తో ఎప్పుడు అంటే ఇట్స్ వాట్ ఐ అబ్జర్బ్ అంటే అందరు లైఫ్స్ అలా ఉండవు బట్ సమ్ గర్ల్స్ ఆర్ వెరీ ప్రొటెక్టెడ్ బయటికి వెళ్తే ఏమైపోద్ది అంటే ఒక నాన్న వాళ్ళ మదర్ ఫాదరు వీళ్ళు వాళ్ళ అనుభవాలతో మరి మన బిడ్డలు అలా మోసపోకూడదు బయట చూస్తే ఎన్నో క్రైమ్స్ రేప్స్ అని ఇవని ఎందుకు అలా చేయకూడదు ఇంట్లో మంచిగా ఒక మంచి సంబంధం చూసి ఇచ్చేద్దాం అని ఒక కండిషనింగ్లో ఉన్నప్పుడు అనుకోకుండా ఇప్పుడు పెళ్ళి అంటే ఒక ఒక ఆవిడ కన్ఫ్యూజన్ ఉంటుంది ఇన్ని రోజులు నన్ను కంపేర్ ఇప్పుడు ఎవరికో ఇచ్చి పంపించేస్తున్నారు ఎలా ఉంటాడు సరే వాళ్ళకే అంత తెలుసు లెట్స్ ఇంకా వాళ్ళు కూడా గుడ్డిగా నమ్ముకుంటే వెళ్ళిపోదు అలాంటి ఒక సోల్లోకి ఒక బ్యూటిఫుల్ హస్బెండ్ రావడం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసరికి ద హోల్ టెక్స్చర్ ఆఫ్ అవర్ లైఫ్ చేంజెస్ సో ద తన సోల్ అనేది అక్కడ ఇట్ రియాక్ట్స్ టు రెస్పాన్స్ టు దట్ ఎనర్జీస్ మాట సో ఆ సాంగ్ ఒక ఇది సత్య సోల్ అని సోల్ ఆఫ్ సత్య అని వేసనమాట ఓకే ఓకే ఇది మన నాగష్ పదిహేను సందర్భంగా రిలీజ్ చేసిన పాట నిజంగా వెరీ వెరీ హార్ట్ టచింగ్ థ్యాంక్ యూ యూతమైన పాట సూపర్గా ఉంది సాంగ్ అసలు అసలు మీకు ఈ ఈ షార్ట్ ఫిల్మ్ చేయాలని ఆలోచన మీకు ఎప్పుడు ఎలా పుట్టింది ఇది యాక్చువల్లీ హర్షిత్ రెడ్డి నా దగ్గరకు వచ్చేయనమాట నేను అతనికి ఒక స్క్రిప్ట్ పిచ్చేస్తుండే దిల్ రాజు దిల్ రాజు డిఆర్పి సంస్థ కింద ఒక పిచ్చు ఒక స్క్రిప్ట్ పిచ్చేస్తుండే అంటే డిస్కషన్స్ అవుతున్నప్పుడు నా దగ్గర ఈ మ్యూజిక్ వీడియో తెచ్చాడు అంటే మ్యూజిక్ వీడియో కాదు ఇది సాంగ్ తెచ్చారు మాట ఇలా ఒక అమ్మాయి ఎంకరేజ్ చేస్తున్నాం ఇలాగ కొత్త మ్యూజిక్ టాలెంట్ని ఒక మ్యూజిక్ వీడియో చేయాలని అనుకుంటున్నాం ఏమనుకుంటున్నావు అని సో ఇలాగ ఒక సోల్జర్ వాళ్ళ వైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమో రాస్తే బాగుంటుందని మా ఫీలింగు మన రిపబ్లిక్ డే ఆర్ ఇండిపెండెన్స్ డే టైంకి ఫీచర్ చేస్తే ఒక అవేర్నెస్ వస్తుంది కదా అంటే అరే వెరీ గుడ్ ఐడియా నేను చూద్దామని డిస్కషన్ డిస్కషన్లోనే మాట మాటల్లోనే మాకు వచ్చింది సరేలే నువ్వు ఇంకా నేనే అడిగా మీకు నేను డైరెక్ట్ ఏమైనా చేయాలా నేను ఎందుకంటే అడుగుతున్నా అంటే అదే అనుకుంటున్నాను అంటే నువ్వు సినిమాలో ఉన్నావు అంటే ఏం ప్రాబ్లం లేదు చేసేద్దాం షార్ట్ ఫిల్మ్ కదా వాట్ వి హ్యావ్ టైం రాసి చేసేద్దాం అని అక్కడ నుంచి రాసుకుంటూ ఇంకా స్టార్ట్ చేసామండి పది రోజుల్లో రాసాం షూటింగ్కి వెళ్ళిపోయాం ఇంకా ఓకే ఓకే అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించిన జగన్మూర్తి ఎంతోమంది ఉన్నారు అంటే వాళ్ళతో పాటు వాళ్ళ భార్యలు కూడా చాలా గొప్ప వాళ్ళని మీరు పాటలో చూపించడం జరిగింది అంటే మీరు పర్సనల్గా మీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కానీ వాళ్ళ వైఫ్ లైన్ ఎవరైనా ఉండి అవన్నీ బాధలు తెలుసుకుని నేను ఇంత ఇన్ డెప్త్ గా దాన్ని ఎక్స్ప్లోర్ చేసిన కారణమే ఎందుకంటే అది నాలో ఉన్న ఎక్స్పీరియన్సెస్ వల్లే అంటే ఫ్రెండ్స్ కాకపోతే మా ఫ్యామిలీలోనే చూస్తున్నాను నేను అంటే ఇట్స్ నాట్ సోల్జర్స్ వైఫ్ అనేదే కాదండి అంటే చాలా వరకు ఒక ఉమెన్స్ రోల్ ఇన్ మ్యాన్స్ అట్లీస్ట్ నా లైఫ్లో అయినా ఐ వాజ్ సరౌండెడ్ బై మోస్ట్ ఉమెన్ ఫ్యామిలీలోనే సో నా నేర్చరింగ్ దగ్గర నుంచి నాకు స్ట్రెంగ్త్ దగ్గర నుంచి నాకు టీచింగ్ దగ్గర నుంచి అన్నీ నానమ్మ కానీ ఒక ఆదర్శంగా ఉన్నారు నాకు ఎప్పుడూ షీ వాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ స్ట్రాంగ్ హ్యూమన్ హ్యాస్ టు బీ షీ నెవర్ డిస్క్రిమినేట్ అబ్బాయి అయితే ఇలా ఉండాలి అమ్మాయిల మనిషి అన్నోకి ఒక క్వాలిటీ ఉండాలి ఎప్పుడు బాధలు వచ్చినా తట్టుకోవాలి ఏదో వెళ్ళడం ఇంపార్టెంట్ అని తన వాళ్ళు నేర్పించారు ఇలాగే వాళ్ళ వాళ్ళ సిస్టర్ ఇన్ లాస్ వీళ్ళే నన్ను పెంచింది అది కాకుండా ఐవ్ నోన్ పీపుల్ ఫ్రమ్ ది ఆర్మీ ఫస్ సమ్ ఆఫ్ దెమ్ సో ఈ ఎక్స్పీరియన్స్ అని కొన్ని విన్నున్నాను నేను సో దాంతో ఇది వచ్చేసరికి అండ్ నేను ఆర్ఎండ్ చేస్తున్నప్పుడు ఐ బిన్ రీసెర్చింగ్ అబౌట్ హౌ ఈ మాటర్ సోల్జర్స్ వైఫ్స్ వాళ్ళంతా వాళ్ళు ఎలా దే కోపింగ్ అప్ విత్ ద హోల్ థింగ్ అని సో అని ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక పాయింట్ తర్వాత ఇంక రీసెర్చ్ తర్వాత ఐ జస్ట్ వెంట ఇన్ టు దట్ ఆ ఎమోషన్లోకి వెళ్ళిపోయాను ఇంకా నేను సో దట్స్ అవ్ అంటే ఫ్రీగా ఫ్లో అయిందండి స్టోరీ అంటూ ఏది ఇలాగా ఉండాలని అలా రాస్తూ వచ్చేసింది స్టోరీ సో ఇట్ వాస్ అమరులైన సైనికులు వాళ్ళకి లభించే గౌరవం గుర్తింపు వాళ్ళ భార్యలకు లభించదు అంటే అది దాన్ని దాన్ని బేస్ చేసుకుని ఇది చేసారా అనుకోవచ్చా కొంత అంటే గుర్తింపు అనేది దొరుకుతుందండి అంటే ఇట్స్ నాట్ పబ్లిసైజ్డ్ అయితే దొరుకుతుంది మేబీ తక్కువ దొరుకుతుంది బట్ ఇదొక ఆస్పెక్ట్ అనేది ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదని వాళ్ళ కూడా నన్ను అడగడం జరిగింది అంటే దిస్ పాయింట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంటుంది అండ్ నేను ఎక్కువ రిలేట్ అయ్యే పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ సింగిల్ మదర్గా ఉండేవాళ్ళు అలా కష్టాలు అంత అంతే కాస్త వాళ్ళు ఎన్నో బాధలు పడతారు అవి మనం ఊహించుకుంటేనే కొంచెం ఇది ఇదిగా ఉంటుంది ఆ పాయింట్ కూడా మెయిన్ అంటే దిస్ అంటే వన్ ఇయర్ ఆఫ్ మై లైఫ్ నేను కంప్లీట్లీ ఒక ఒక రూమ్లోనే ఉన్నానండి నేను అంటే ఐ కెప్ట్ అవే ఫ్రమ్ ద హోల్ వరల్డ్ ఎందుకంటే ఒక పాయింట్ తర్వాత ఐ వాజ్ నాట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ మై ఎమోషన్స్ అండ్ ఏ డెసిషన్ తీసుకున్నా కరెక్టా కాదని తెలియనప్పుడు ఒక థెరపీ లాగా ఐ హీన్ అలోన్ వన్ ఇయర్ హ్యాస్ బీన్ నాకు ఒక విధంగా టార్చరస్గా ఉండింది మెంటలీ అండ్ అట్ ద సేమ్ టైమ్ వెరీ ఎంపవరింగ్ వేర్ మన గురించి మనకు తెలిసిపోద్ది మన స్ట్రెంగ్త్ ఏంటో మనకు తెలుస్తుంది మన భయాలు ఏంటో మనకు తెలుస్తుంది సో ఈ యొక్క ఫేజ్లో ఐ వెంట్ త్రూ సంథింగ్ అండ్ ఐ ఆల్వేస్ థాట్ ఒక లే ఒక ఆడ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఐ థింక్ ఎమోషన్స్ ఆర్ ద సేమ్ ద వే వి డీల్ విత్ ఇట్ ఇస్ డిఫరెంట్ అండ్ అది కూడా కొంతవరకు ఎక్స్పీరియన్స్ అయిందండి నాకు రాయడానికి హెల్ప్ చేసింది లాడ్ ఆఫ్ సఫకేషన్ ఎలా ఉంటుంది అండ్ ఐ ఎక్స్ప్లోర్డ్ మోర్ ఆఫ్ దిస్ ఇన్ షార్ట్ ఫిల్మ్ సో ఓకే ఓకే మనకి స్వచేత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు మనసుకున్నా సో ఈ సందర్భంగా తెలుగు చిత్రపరిశ్ర నుంచి మీరు ఇస్తున్న గణ ఇవ్వాలి అనుకోవచ్చా ఈ ఇండస్ట్రీ తరపు నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ తరపు నుంచి మీరు ఇస్తున్న ఘన నివాళిగా ఈ షార్ట్ ఫిల్మ్ని పెర్కోవచ్చా అంటే నాకు కరెక్ట్గా అర్థమవు ఘనంగా నివాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ అండి ఎవ్రీ మూవీ ఇస్ ఈస్ అవుట్ ఆఫ్ హార్ట్ ఇస్ ట్రిబ్యూట్ టు తెలుగు ఇండస్ట్రీ బట్ అది అంటే నాకు భారతీయుడు సినిమా చూసిన దగ్గర నుంచి దాట్స్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి ఆఫ్ పేట్రియోటిజం నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నాన్నగారు ఎప్పుడు ఒకసారి నాకు గుర్తుకుంది ఎప్పుడో చూసినప్పుడు వాళ్ళ మన జెండా ఎగురుతుంటే కండం నీళ్ళు వస్తుంది నాకు అమౌంట్ ఆఫ్ సాక్రిఫైస్ అంటే అప్పుడు ఒక ఫీల్ వచ్చింది బట్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్లో అప్పటికి హిస్టరీలో కొంతవరకు చదువున్నాం బట్ విజువల్గా నాకు భారతీయుడు సినిమా చూసినప్పుడు ఐ రియలీ కనెక్టెడ్ సో మచ్ అంటే వన్ డిసిషన్ ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్ వన్ అంత అద్భుతంగా అంటే మన వాళ్ళు చేసిన సాక్రిఫైస్ ఇవి చూసినప్పటి నుంచి మనకి ఎప్పుడైనా ఏదో ఒక ట్రిబ్యూట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకి దేశ ప్రేమ అనేది తల్లి ప్రేమ లాగా అది అది ఫలానా రీజన్ ఉండదు దానికి ఒక రీజన్ అంటూ ఉండదు ఆటోమేటిక్ పుట్టుకతో వచ్చేది అది నేషనల్గా వచ్చేది సో యా ఐ ఐ వుడ్ లవ్ టు ఐ వుడ్ లవ్ ఇఫ్ పీపుల్ థింక్ ఇట్స్ అ ట్రిబ్యూట్ ఐ విల్ డెఫినెట్ బట్ ఐ విల్ ఆల్వేస్ డెడికేట్ సంథింగ్ ఐ వుడ్ లవ్ టు డెడికేట్ ద నేషన్ వాట్ ఎవర్ సూపర్ సో ఈ థాట్ వచ్చిన వెంటనే మీ నాన్నగారు నరేష్కి చెప్పగానే ఏమన్నారు ఆయన అంటే నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తానని అని చెప్పాను ఇంకా ఐడియా అది ఏం చెప్పలేదు అది షూట్ చేస్తున్నాము ఇలాగ తేజు వీటితో షూట్ చేస్తున్నాం అంటే అవునా ఓకే గుడ్ అంటే ఇప్పుడు డిఆర్పి చేస్తున్నాం అనేసరికి ఆయనకు ఒక రిలీఫ్ వచ్చింది ఫస్ట్ అంటే చాలా టూ త్రీ ఇయర్స్గా ఏం చేయట్లేదు అని ఆయన కనిపిస్తుంటది నేను ఏం చేస్తున్నాను ఎవరు చెప్పండి నేను నేను నేనేమో ఇంట్లో ఆన్ లో నేను రాసుకోవడం నేను సైలెంట్ గా ఉంటాను లోపల సో ఆబ్వియస్లీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏముంటది అంటే ఇప్పుడు పడుకుంటున్నాడు సో సో అది ఆయనకి ఆయన టెన్షన్ ఏమైపోతున్నాడు ఇడు విన్న చెప్తున్నా కంగారు పడదు వర్క్ డోంట్ వరీ ఇప్పుడు డ్రైవర్ తోలేవాడికి తెలుస్తుంది మన పక్కన కూర్చొని టెన్షన్ పడుతుంటాం కారు తోలుతున్నాను డోంట్ వరీ డూయింగ్ సమ్థింగ్ అండ్ హర్షిత్ వీళ్ళందరూ కేమ్ ఫార్వర్డ్ ఒక పేరెంట్ ఫీలింగ్ పేరెంట్ ఫీలింగ్ ఎప్పుడు ప్రపంచం ఒక విధంగా నమ్మినా కూడా పేరెంట్స్ వేరేలా నమ్ముతారు ఓకే ద బ్యూటీ ఆఫ్

స్పోర్ట్స్ ఉమెన్ వీళ్ళందరూ కూడా వీళ్ళందరితో కూడా వీ వాంట్ షో కేస్ ఇట్ టు దెన్ అండ్ టేక్ దేర్ ఫీడ్బ్యాక్ సో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కలర్ స్వాతిని ఈ షార్ట్ ఫిల్మ్కి ఎలా వచ్చింది కలర్ స్వాతి ఇండస్ట్రీకి దూరం ఉండొచ్చు కానీ ఐ డోంట్ థింక్ ప్రేక్షకులందరికీ షీ ఆల్వేస్ క్లోజ్ టు హర్ దెర్ హాట్ నాకెప్పుడు అప్పుడప్పుడు వెన్ ఐ సీ హర్ పోస్ట్ సంథింగ్ నేను ఎప్పుడు అనుకునేవాడిని ఎందుకు వేలేసి వెళ్ళిపోయింది అండ్ మై లైఫ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ బట్ ఐ స్టిల్ రిమెంబర్ మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పా డేంజర్ సినిమాతోనే నా కెరీర్ ప్రారంభమైంది యాజ్ అన్ ఎడిటర్ అండ్ డేంజర్తో తన యాక్ యాజ్ అన్ యాక్టర్ ఫీచర్ ఫిల్మ్ తన కెరీర్ ఇదే అండ్ అండ్ ఈ నో కలర్స్ వాతి పలాంటి ప్రోగ్రామ్ చేస్తుందని బట్ సినిమాలో కూడా ఒక కృష్ణవంశీ లాంటి డైరెక్టర్ ఉన్నా కూడా అంత కాన్ఫిడెన్స్తో ఎంత బాగా యాక్ట్ చేస్తుందో అప్పుడే ఐ వాజ్ అ గుడ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ స్వాతి ఆ సినిమాతోనే అదే లైక్ అడ్మయటర్ సార్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఒక యాక్టర్కి ఏ రోల్ ఇచ్చినా చేసేస్తుంది అండ్ ఆడివారు మాటలకు కానీ అంత బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ దాంట్లో సుబ్రమణ్యంపురం కానీ ఇవన్నీ చూశాక మైండ్లో వండిపోతారు అండ్ ఆలోచిస్తున్నప్పుడు వీవెర్ థింకింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఆప్షన్స్లో వన్ ఫైన్ డే కూర్చొని లిస్ట్ పెట్టా ఓకే ఇద్దరు ముగ్గురు పెట్టి స్వాతి ఆల్సోస్ అ వెరీ గుడ్ ఆప్షన్ బర్త అర్జుత్ వెంటనే స్వాతి అయితే అదిరిపోద్ది అని అంటే యునానిమస్గా వీ బోత్ సెలెక్టెడ్ తేజ్ ఆల్సోస్ వెరీ హ్యాపీ అండ్ తేజ్ వాళ్ళ క్లాస్మేట్ కూడా తను సెయింట్ మేరీస్ దర్ ఆల్ ఫ్రెండ్స్ ఐ థాట్ ఒక డిసిషన్ తీసుకున్నాక అది ఇప్పుడు ఎలా ఉంటుందో అమ్మాయి ఏంటో తెలియదు కదా అదేమో అవును తెలీదండి అంటే ఇట్ వాస్ ఆల్ వెరీ క్విక్ మాకు టెన్ డేస్లో అన్ని ప్రిపేర్ చేస్తాం ఓకే సో తనకి టూ డేస్ ముందు చేశాను షూట్ ముందు టూ డేస్ ముందుకు చేసి ఇలా చేసి స్వాతి ఇలా ఉంది వాళ్ళ మదర్ ఎత్తారు వాళ్ళ వాయిస్ ఇద్దరు ఒకేలాగా ఉంది నేనేమో ఏం స్వాతి రోజులు ఎక్కడ ఇది అంటే లాస్ట్ ఇయర్ కలిసాను యా ఎగ్జాక్ట్లీ నేను అంటే నాకు వేరే పనులు ఉన్నాను నేను టూ డేస్ ముందు ఫోన్ చేసి అంటే డేంజర్ తో ఇప్పుడే మాట్లాడడం తనతో ప్రాపర్గా సో చేసి ఇలా ఉంది తేజ్ మేము చేస్తున్నాము అంటే మరి తేజ్కి ఓకే ఇదేనంటే నీకే తేజ్ వెరీ హ్యాపీ ఆర్ ఆల్ హ్యాపీ వీ వాంట్ యు ఆన్ బోర్డ్ వస్తే నువ్వు ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా ఉంటావు అని చెప్తే షీ మా రైటర్స్ వెళ్ళి స్టోరీ చెప్పడం జరిగింది చెప్పాక షీ వచ్చేసారు టూ డేస్ సెట్కి వచ్చేసారు ఏదైనా ఫోన్లో డిస్కస్ చేసుకున్నావు వచ్చిన దగ్గర నుంచి ఇంక నో స్టాప్ నథింగ్ ఫ్రమ్ సీన్ వన్ షీ ాట్ ఇన్ టు ద క్యారెక్టర్ ఏ డిలే లేదు అసలు ఇట్ వాస్ జస్ట్ ఫ్లోయింగ్ ఫ్రీ ఫ్లోయింగ్ లాస్ట్ వరకు షీ గేవ్ హ బెస్ట్ మీరు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆ అమ్మ చెప్పింది ఏంటి స్వాతి ఫస్ట్ ఇట్ వాజ్ అంటే టైం చాలా తక్కువ ఉండింది టూ డేస్ సో షీ వాజ్ అంటే షీ వాజ్ ఐ షీ అగ్రిడ్ సో షీ వాజ్ ఆస్కింగ్ మోర్ క్వశ్చన్స్ ఆన్ నా హెయిర్ ఏంటి నా లుక్ ఏంటి అంటే మంత్ ఆఫ్ మంత్ చేస్తున్నాను దీంట్లో ఒక పలానా లుక్ ఉంది అది మళ్ళీ మ్యాచ్ అవ్వకూడదు కదా అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ అయితే ఈ ఉంటాయి ఈ క్వశ్చన్స్ ఉంటాయి సో ఇది సారీ ఇది ఎలా వేసుకోవాలి మ్యాండ్రసన్స్ ఏంటి అంటే న్యూ షీ టు గెట్ డ్ ఓకే దాని తర్వాత అన్నీ అయిపోయాక డబ్బింగ్ టైంకి వచ్చినప్పుడు అంటే అంత ఇదిలో చేసాం టు సో మొత్తం పరిగెడుతూనే ఉన్నాం అండి నేను ఒక పాయింట్ ఫైవ్ కిలో తగ్గుంటాను షూటింగ్లో షూటింగ్ వల్ల షూటింగ్ వల్లా రోజు షూటింగ్ లో ఉంటే బెటర్ మీరు 100% అండి అదే అనుకున్నాను బా ఇది ఉంటే హాయిగా ఉంది కదా జిమ్ కి వెళ్ళడానికి ఇది హ్యాపీగా ఉంది మా అక్కడ చెమట వాసనతో వీడికన్నా ఇక్కడ మన షూటింగే బెస్ట్ రా బాబు అనుకుందనురు బాగుస్ లింగు కదా మన హీరో చేసినప్పుడు కూడా యా యా అంటే మన బాడీ తత్వానికి కొంచెం చెప్పాను కదండి బ్యాడ్ పీరియడ్ డిప్రెషన్ నాకు ఫుడ్ అసలు చేతి దగ్గరే ఉంటుంది ఇంకా అది ఎలా కోవిడ్ టైంలో ఎలా ఏంది ఇండస్ట్రీ ఉంటుందా లేదా వాంట్ టు కమ్ బ్యాక్ ఆన్ స్క్రీన్ అండ్ ప్రూవ్ మై సెల్ఫ్ అసలు ఇంకా లేకపోయేసరికి ఇంకా తినడం 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 అలాగా మెయిన్లీ ఇట్ వాజ్ డిప్రెషన్ నాకు చెప్పకోవడానికి పెద్ద ప్రాబ్లం లేదు నా ఐమ్ అవుట్ ఐఎమ్ హ్యాపీ స్వాతింత మీకు ఫస్ట్ పరిచయం డేంజర్ డేంజర్ టైంలోనే నాకు అయ్యారు యాక్చువల్లీ ఆయనకు షూటింగ్ టైంలో కాదు ఈ డబ్బింగ్ టైంలో అప్పుడు మాట్లాడే యూ పర్ఫార్మింగ్ రియలీ వెల్ ఐ రియలీ అప్రిషియేటెడ్ ఆయన చెప్పే ఇప్పుడు మాట్లాడు అక్కడ స్టార్ట్ అయింది దాంతో మధ్యలో ఎప్పుడో ఫ్లైట్లో ఒకసారి కలిసాను వాళ్ళ మదర్తో వస్తున్నప్పుడు చేశారు యా దాట్ వాజ్ మై ఫస్ట్ ఫుడ్ ఆయన వంశీ గారు అప్పుడే మా గురుగారు అప్పుడే మా దాట్ వాజ్ మై ఫస్ట్ ఫుడ్ అంటే మాకు మీరు ఎయిటర్గా తెలుసు యా హీరోగా తెలుసు ఈ దర్శకుడు నాది మీ డ్రీమ్ మీ మనసులో ఉంది ఇప్పుడే బయట మాకు తెలిసింది ఇప్పుడే మాకు అసలు అంటే ఆ నానమ్మని చూసే మీరు దర్శకులు అనుకున్నారా డైరెక్టర్ రావాలని ఫస్ట్ ఆలోచన ఎప్పుడు ఎలా వచ్చింది నాకు నానమ్మ చూసే అది కూడా అంటే దీనికి పెద్ద గ్రాండ్ రీజన్స్ ఉండవు నేను ఇది కూడా మొన్న ప్రెస్ మీట్ చెప్పాను అది ఏదో సినిమా అండి శివజ ఏదో రషెస్ చూస్తున్నారు ఏదో సినిమా ఫైనల్ చూస్తున్నప్పుడు ఏదో ఆప్టికల్ షాట్ వచ్చింది కృష్ణ గారిది అప్పుడు చెన్నై విజయకృష్ణ మూవీస్లో మధ్యలో ఒక చిన్న ఇలా పెద ఒక పెదం ఉంటుంది పెద్ద పెద్ద ఇలా పాడుతుంటుంది పక్క నుంచి హీరో హీరోయిన్ ఇలా వస్తుంటారు అంతే కృష్ణ గారు ఇలా వస్తుంటారు అంటే నేను అనుకున్నాను ఇది అంతా ఎలా చేయగలిగారు వస్తుంటే ఇది ఎలా అగ్నిపర్వతం దానికన్నా ఓకే సో అది అడిగాను ఇది ఎలా చేస్తారు అని అడిగాను నేను అడిగితే ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా చేయచ్చు అని ఇది ఒక ఇది సూపర్ ఇంపోర్ షాట్ ఇలా చేస్తారు నాకు అర్థం అవ్వలేదు బట్ ఇట్ వాజ్ సో గుడ్ అంటే ఇంత అంటే దట్ ఎక్సైటెడ్ సార్ వస్తుంది పెద్ద సో అది చూసే సో మెస్మరైజ్డ్ అంటే ఇంత చే అసలు సినిమాలో అజెస్ట్ థాట్ షూట్ చేసి పెట్టడం కదా సో ఐ థాట్ అరే సో ఇంట్రెస్ట్ అక్కడే డిసైడ్ అయిపోయినమాట ఆవిడలాగా ఒక డైరెక్టర్ అవుతాయి సెట్కి వెళ్ళినప్పుడు చూస్తాం కదా ఆవిడ ఆవిడ అనవసర యాక్షన్ అంటుంటే అందరూ ఒక ఫోకస్లో ఉంటారు సెట్లో అందరు సైలెంట్ ఇట్ వాస్ సచ్ గుడ్ ఎక్స్పీరియన్స్ మన రాఘేంద్ర గారు ఇది వేరే సినిమా ఇది వేరే సినిమా ఏంటి సోయా సో ఈ చూశాక నాకు ఆ ఆటోమేటిక్ ఇన్స్పిరేషన్ ఇంకా ఆవిడ షూటింగ్స్కి వెళ్ళేవాడిని రెగ్యులర్గా సో ఇప్పుడు కూడా ఈవెన్ నాకు పని లేకపోయినా ఫ్రెండ్ తేజ్వాళ్ళ సెట్కి కానీ సెట్లో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకో తెలియదు మనసు అంతా ఒక బాగుంటుంది ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది ఇంట్లో ఉండడానికన్నా ఫ్రీగా ఒక సెట్లో ఉంటే అట్మాస్ఫియరు ఇదంతా సో ఐ ఆల్వేస్ ప్రిఫర్డ్ దట్ అండి అండ్ సో ఫస్ట్ నుంచే దానికి నాకు ఆ టెక్నికల్ టెక్నికల్గా అన్ని అవగాహన ఉంది కాబట్టి డైరెక్షన్ చేయాలన్న ఒక ఆ ఉత్సాహం నాకు ఎప్పుడు ఐ జస్ట్ వాంటూ షో కేస్ ఎర్లీ ఇరవై మూడు ఇరవై మూడు నిమిషాల నిడివి గల ఈ షార్ట్ ఫిల్మ్ దీంట్లో పనిచేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్ల గురించి ఏం చెప్తారు యా అంటే ఫస్ట్ చెప్పాల్సిన తేజ్ గురించే అసలు ఈవెన్ బిఫోర్ ఫుల్ స్క్రిప్ట్ ఐడియా వినకముందే జస్ట్ ఇలా ఉంది అని అనేసరికి వాడిని నేను చేస్తాను అనడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అమాయకత్వం ఇది తెలియదు కానీ బట్ అతను ట్రస్ట్ పెట్టాడు నా మీద వన్ దట్ ఈస్ సంథింగ్ ఐ హ్యావ్ టు డియర్లీ థ్యాంక్ యూమ్ ఫర్ అంటే ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఇట్స్ నాట్ ఫర్ ఫ్రెండ్షిప్ ఆబ్వియస్లీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కోసం చేశాను అన్నాడు బట్ ఈవెన్ నా మీద అంత కాన్ఫిడెన్స్ ఉంటేనే వాడు ఓకే అంటాడని ఒక ఫీలింగ్ అండ్ మీదో చాలా రోజులు డిస్కస్ చేసేవాడు సో ఐ నో హీ హ్యాడ్ ద కాన్ఫిడెన్స్ నెక్స్ట్ స్వాతి షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో తను రావడం తను కోఆపరేట్ చేయడం అండ్ షూటింగ్ టైమ్స్ వర్ నాట్ వెరీ కంఫర్టబుల్ టైమ్స్ కాదండి ఇట్ ఇస్ మార్నింగ్ టు నైట్ నైట్ మళ్ళీ త్రీ వరకు ఇలా షూట్ చేసాము టఫ్ స్కెడ్యూల్ షీ యాడ్ సారీ చేంజెస్ మాంటాజెస్ కాబట్టి ఐ నో ఇట్ ఇస్ టార్చరెస్ ఫర్ అన్ యాక్ట్రెస్ మధ్యలో ఫేస్ ప్యాక్ వేసి తీసి ఇవన్నీ బట్ షీ వాజ్ వెరీ పేషెంట్ నాకు అది టెన్షన్ ఉండే ఎక్కడ తిరుగు ఇరిటేట్ అయిపోతారు యాక్టర్స్కి రాదు పర్ఫార్మెన్స్ బట్ ఎంత టైర్డ్ ఉన్నా బికాజ్ నేను ఒక యాక్టర్ని కాబట్టి నాకు తెలిసి టైర్డ్నెస్లో యాక్టింగ్ చేయడం అంత ఎంత ఓపిక్ కావాలండి ఓపిక్గా చేసింది వన్ గుడ్ ఇంకోటి ఉత్తేజ్ వాళ్ళ డాటర్ చేతన మదర్ క్యారెక్టర్ చేయడం స్వాతి మీరు వీడియో చూసారా దాంట్లో చిన్నప్పుడు ఇది కాటక అడ్జస్ట్ చేసే చేతన షార్ట్ ఫిల్మ్ లో కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటుంది రవి ప్రకాష్ గారు ద ఫాదర్ క్యారెక్టర్ ఆయన వన్ డే ఉండింది ఆయన వన్ డేనే ఉండింది బట్ ఇట్ ఇస్ గుడ్ అంటే ఆయన డాటర్ ఆ కమ్యూనికేషను ఆ కొంచెం ఫాదర్ లవ్ వాళ్ళ ఇంట్రాక్షన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సెట్ అండ్ దే వర్ ప్రొఫెషనల్ వర్ రియలీ నైస్ యాక్టర్స్ వరకు దాట్ చిన్న పాప మన రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలు మహానటిలో చేసినట్ చేస్తాను తాను ఎంత బ్రిలియంట్ అంటే ఏం మాట్లాడదండి అంటే ఎంత సైలెంట్ ఉంటుంది అంటే అమ్మాయి ఇప్పుడు చేస్తుందా లేదా అని ఒక ఫీ అంత సైలెంట్ ఉంటుంది అమ్మాయి షార్ట్లో రాగా ఇదమ్మా షార్ట్ అనేసరికి ఇలా అంటది అంతే కూర్చొని టక 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 అంటే ఎంత ఫాస్ట్గా చేసిందంటే షీట్ చూసి అమేజింగ్ అంటే ఇంకా ఆబ్వియస్ జీన్స్ అనుకోండి అంత గ్రేట్ యాక్టర్ రాజేంద్ర సిద్ధ మనవాడు ఐ థింక్ ఆయన గిఫ్ట్ డైరెక్ట్గా పాస్ చేస్తారు తాను బ్యూటిఫుల్ అండ్ మన టెక్నీషియన్స్ ఆల్ సగం దే డిడ్ ఫర్ మనకి కాస్ట్లీగా చేశారు అంటే మన కెమెరామెన్ బాలాజీ సుబ్రహ్మణ్యం ఎంజాయ్ ఎంజామీ అని సాంగ్ చేశాడు పెద్ద హిట్ అయిన సాంగ్ సంతోష్ శివన్ గారి కూతురుతో ఆయన ఎప్పుడు నుంచి వర్క్ చేద్దాం ఆయనతో వర్క్ చేయాలి అలాంటి కెమెరామెన్ కావాలంటే హర్షితే తీసుకొచ్చి మన ఈ బాలాజీ సుబ్రహ్మణ్యం ఉన్నారు ఎంజాయ్ ఎంజామీ తీసుకుంటే ఫస్ట్ ఆయన పట్టుకొని వచ్చేసి ఆ డిఓపి వెరీ గుడ్ డిఓపి ఐ ఆల్వేస్ వాంట్ టు వర్క్ విత్ హిమ్ అదొకటి నెక్స్ట్ మన ఆర్డ్ డైరెక్టర్ అవినాష్ కొల్లా గారు అండ్ హిస్ డూయింగ్ బిగ్ ఫిల్మ్స్ ఎంత బిజీలో ఉన్నా హీ డెలివర్డ్ హిస్ టీమ్ ఇస్ సో గుడ్ బ్యూటిఫుల్ అండ్ రాబిన్ సుబ్బు గారు యాక్షన్ డైరెక్టర్ స్టంట్స్ అండ్ ఈ స్టంట్ మీకు తెలియదండి వితౌట్ రోప్స్ చేసాం వితౌట్ రోప్స్ నో సీజీ బాంబ్ బ్లాస్ట్ దగ్గర కూడా స్టంట్ కానీ ఎవరైనా కానీ వితౌట్ సీజీ రిస్క్ చేసుకొని చేశారు అంటే ఒకప్పుడు చేసేవారు ఈ మధ్య రోప్స్ ఉంది సో కొంచెం సేఫ్టీ బట్ ఒక అతనికి షోల్డర్ కూడా పాపం డిస్లోకేట్ అయింది స్టంట్స్ చేస్తున్నప్పుడు యాక్షన్ బట్ స్టిల్ అమ్మ వాళ్ళంత కోఆపరేట్ చేసి ఒక డైరెక్టర్గా గా మనసు కష్టంగా ఉంటది కానీ ఇట్ ఇస్ ద టఫెస్ట్ డెసిషన్ తీసుకోవాలి ఒక టైంలో డేస్లో చేసామండి వార్ అన్ని కలిపి మొత్తం ఇది మేము ఫినిష్ చేసాం యా సో దాని తర్వాత మధ్యలో కొంతమంది తేజ్కి స్వాతికి కొన్ని కమిట్మెంట్స్ వచ్చి టు వెయిట్ అండ్ ఈవెన్ కొంచెం నేరేటివ్ కూడా కొంచెం మార్చాం సో ఇట్ యాక్టర్స్ అందరూ కంఫర్టబుల్గా ఉన్నప్పుడు మా డిఓపి ఆల్సో వాస్ బిజీ విత్ అన్ అదర్ ఫిల్మ్ ఐ సైడ్ నో క్లాష్ వర్క్ లెద్దమ్ మనకు అర్జెంట్ ఏం లేదు ఫ్యూచర్ కాదు కదా వీల్ వెయిట్ అండ్ ఒక్కరోజు బ్యా బెండింగ్ ఉన్నింది సో వెయిట్ ఎట్ త్రీ ఫోర్ మంత్స్ దాని తర్వాత ఒకరోజు చేసి ఫినిష్ చేస్తాం అంటే ఇది మెయిన్ పర్టికులర్గా దీనికి ఒక ఇన్స్పిరేషన్ అంటే మీరు ఇదంతా ఇదంతా చెప్పారు అయితే తేజ్ ఉన్న మీ సాన్నిహిత్యం మీ ఫ్రెండ్షిప్ వాళ్ళే ఇది మీరు చేయించుకున్నారా అని అడిగితే అంటే అంటే ఏ కాంటెక్స్ట్ లో అడిగారు నాకు తెలియదు మీరు తేజు మీ బా ఫ్రెండ్ కాబట్టి షార్ట్ ఫిల్మ్ మీరు అడగలిగారు అతను చేస్తా నేనే అసలు అడగలేదు అండి నేను అడగలేదు ఎలా వచ్చింది ప్రపోజల్ తేజు తోటి తేజు తేజు ఇంటికి వస్తుంటాడు రోజు అవును నేను ఇంకా వేరే ఫ్రెండ్ కూర్చొని ఇలా అనుకుంటున్నాను డిసైడ్ చేస్తుంటే అతనే అడిగాడు ఏంటిది అంటే అంటే సరే ఓకే నేను చేయొచ్చా అన్నాడు చేయొచ్చు కానీ స్టోరీ కాదు ఇది ఇది సత్య స్టోరీ ఇది ఎవరైతే హీరోయిన్ ఉన్నారో అప్పుడు స్వాతి ఓకే వాళ్ళ ఎవరైతే తన స్టోరీ ఉంటుంది మీది కరెంటు అయితే ఏంటి పర్వాలి నువ్వు తీస్తున్నావు నేను చేస్తాను అన్నాడు అలాంటి టెన్షన్ పెట్టద్దు ఫస్ట్ నేను ఫస్ట్ చెప్తాను దాని తర్వాత ఓకే అంటే చెయ్యి ఊరిని నేను చేసేస్తాను అంత తర్వాత మీ ఫ్యాన్స్ వచ్చి నన్ను కొట్టారనుకోండి ఏంటి మా వాడు సైడ్ యాక్టర్ లాగా కనిపిస్తున్నాడా అని ఇవన్నీ వద్దంటే అదంతా నీకు ఎందుకు నువ్వు రాస్తావు నేను చేస్తున్నా అన్నాడు సన్న హర్షిత్ చెప్తే ఈ వాజ్ వెరీ హ్యాపీ ఓకే ఓకే గుడ్ మరి మరి ఓకేనా అది అంటే అది ఇంక రాస్ చూద్దాం అది రాస్తాను నేను వాళ్ళు ఎందుకంటే అప్పటికి సూర్య క్యారెక్టర్ డెవలప్ ఓకే ఏం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని డెవలప్ చేయాలి బట్ తేజ్ రావడం వల్ల కొంచెం హెల్ప్ కూడా అయింది నాకు బ్రో కూడా దీని గురించి బాగా చెప్పాడు చాలా సార్లు చెప్పాడు ఓకే ప్రాబ్లీ చూడలేదు ఎందుకంటే మేము చెన్నై బెంగళూరు నిద్ర లేకుండా ఇష్టం వచ్చినట్టు స్టూడియోలో పడుకునే యా అది అయిపోయాక వచ్చాం తేజ్ లేదా సో మీరు సరదాగా ఫ్రెండ్షిప్ అనేది ఆ ఏజ్లో తెలిసి తెలియని ఏజ్ లో ఎంజాయ్మెంట్ కోసం రకరకాలు చేస్తూ తిరుగుతాం ఎప్పుడైతే ఆ బైక్ యాక్సిడెంట్ అయ్యిందో ఆ తర్వాత ఎక్కువగా మీ పేరు వినిపించింది ఎక్కువ చాలా మంది ఎక్కువ అమ్మాయి గారు కలిసి ఫ్రెండ్స్ బైక్ రేస్ బైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రేస్ అన్న పెద్ద భూతండి ఒకటి ఫస్ట్ ఎందుకంటే రేస్ అంటే అది గంట ఒక రేస్ కాదు మేము రైడే చేస్తున్నాం ఇన్ఫాక్ట్ బైక్ అంటే ఇప్పుడు స్ప్లెండర్ కొన్నా పల్సర్ కొన్నా ఉంటే అది జారి పడుతుంది అది ఎవరు కామన్ అది ఇతను ఏదో ఒక ఇంటర్వ్యూలో చూసాను ఎవరో ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇలాంటి ఆ బైక్ అసలు ఇండియాలో లేదు ఫోర్ హండ్రెడ్ స్పీడ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్లో ఎవరన్నా జారి పడితే ఢిల్లీలో ల్యాండ్ అవుతారు ఫస్ట్ నేను వెళ్ళిన స్పీడ్ వీడియోలో చూస్తే తెలుస్తుంది జనల్ స్పీడ్ అంతే ఆ విశగల్లో జారి పడ్డాడు ఫస్ట్ నేను నమ్మలే అంటే పడ్డాడంటే నాకు ఫోన్ వెంటనే వచ్చింది అంటే మేము ఇద్దరమే స్టార్ట్ అయ్యాం ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్ళి తిరిగి వస్తుంటే జనరల్ నేను వాడి ఇంటి వరకు వెళ్ళి వెళ్ళిపోతా నేను సరే స్ట్రైట్ వెళ్ళిపోయాడు ఇంకెంత దగ్గరే కదా అనుకుంటా నేను రైట్ తీసుకొని నేను ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయి నా పనులు కూర్చున్నాడు కూర్చుని వెంటనే ఫోన్ వచ్చింది ఇలా ఇంటి దగ్గర పడిపోయాడు అంట అంటే ఏదో కొంచెం రాసుకుపోయి ఉంటుంది కట్ చేస్తే తర్వాత ఇక్కడ హాస్పిటల్ మెడికవర్ అంటున్నారు ఏంటి నాకు అర్థం అవ్వలేదు ఇంకా ఫస్ట్ నాకు మైండ్లో వచ్చింది మా ఇంట్లో వాళ్ళే ఆ బైక్లు బైకులు బైక్లు అని అంటున్నారు ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ అమ్మేయాల్సి వస్తుంది మొత్తం ఇంకా కట్ ఇంకా ఇక్కడ చూసారు నాకు ఫస్ట్ ఇదే ఇప్పుడు ఇప్పుడు డాడ్ ఏమంటారు ఇది ఏంటి నెక్స్ట్ ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా వెళ్తే కార్ తీసుకొని వెళ్ళాం అక్కడికి వెళ్ళి పరిస్థితి చూసేసరికి నాకు అంటే ఐ డోంట్ నో వాట్ ప్రాసెస్ అంటే కొంతసేపు ముందే నేను మేము కలిసి ఉన్నాం వెంటనే అక్కడ ఆ ఎమర్జెన్సీలో చూసేసరికి అందరు వచ్చారు ఇంతమంది జనాలు వచ్చారు నాకు ఏమనిపించింది అంటే అండి అన్నీ బాగున్నప్పుడు వీ ఆల్సో డోంట్ రియలైజ్ అ ఫ్యూ థింగ్స్ అంటే ఇంతమంది ప్రొడ్యూసర్సు ఇంతమంది డైరెక్టర్సు కమిట్మెంట్స్ కమిట్మెంట్స్ ఇంతమంది వచ్చేసారు అంటే సమ్టైమ్స్ వి ఫర్గెట్ హౌ బిగ్ యువర్ ఫ్రెండ్స్ అప్పుడు నాకు గుర్తొచ్చింది వెంటనే ఐ సోల్డ్ మై బైక్స్ అమ్మేసాను అమ్మేశాను వెంటనే అమ్మేశాను అమ్మేసి ఇంకా ఎవరితో ఫోన్లో లేను ఇంకా ఐ నో ఇంకా వస్తేనే అవును ఓన్లీ తేజ్వాడ మాత్రమే కలిసేవాడిని విజయదుర్గ అంటేనే కలిసే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి కలిసి నేను మాట్లాడతాను ఎంత అంటే నాకు నమ్మైపోయాను అండి అంటే అప్పటికే చాలా కోల్పోయాండి ఇది ఒకటి వచ్చి పడేసరికి అయితో ఇంకా చాలు మన చేతిలో ఉండేదైనా మనం కంట్రోల్ చేసుకుందాం సో అని ఇంకా కంప్లీట్లీ స్టేడ్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్ ఫోన్ ఆఫ్ చేసుకున్నాను ఇంకా ఈ న్యూస్లు ఎవరో ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు ఇది కెమెరాలో రివర్స్ వస్తున్నావు నరేష్ గారు కొడుకున్నారు దీంట్లో ఇది ఉన్నారంట అంటే ఫోన్ చే నేనే చెప్తాను వెళ్ళి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చా అని పెద్ద ఇన్వెస్టిగేషన్ దీనికి ఏంటి బైక్లో ఒక తను జారి పడ్డాడు పాపం ఓకే ఇప్పుడు బాగున్నాడు అది వదిలేసి ఇన్ని ఎందుకు ఆయన ఇంటి బయటికి వెళ్ళిపోయి ఏదో చూపించేసి కెమెరాలు ఎత్తేసి పాపం వాళ్ళకి ఇంట్లో కూడా ఇలా ఉంటుంది కదా అంటే ఐ ఫెల్ట్ ఆ టైంలో ఫస్ట్ బాగున్నాడాలి అది ఫస్ట్ ప్రయారిటీ అదే కదా అవును అంటెల్ అతను కాన్షియస్గా వచ్చే వరకు నేను అంటే ఫ్రెండ్స్ ఆల్సో ఐ డెంట్ వాంట్ గో టు ద హాస్పిటల్ ఇప్పుడు వెళ్ళి అక్కడ మనం చేసేది ఏం లేదు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు ఆంటీని మటుకు ఒకసారి కలిసేసి ఆవిడ చెప్పాను లేచినప్పుడు చెప్పండి నేను వస్తాను అప్పుడు చెప్తే ఓకే అంతతో వెళ్ళి నేను ఎవరితో ఇంకా కంప్లీట్ డోర్ లాక్ అన్ని లాక్ టు రియలైజ్ హండ్రెడ్ పర్సెంట్ అండి రోజు ఒకటికే చాలా రోజు ఒక గుణపాఠం నేర్చుకుంటూనే ఉంటాం దట్ ఈస్ వన్ వెరీ బిగ్ లెసన్ ఓకే అంటే ఏంటంటే మన లైఫ్లో ఎక్కడ ఉన్నాం ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి అంటే మన కంట్రోల్లో లేదండి రేపు ఎవరన్నా జాగ్రత్తగా ఉన్న ఫ్యాన్ కింద తల మీద పడి కూడా చచ్చిపోవచ్చు బట్ మనకు కుదిరినంత వరకు మనం సెన్సిబుల్గా సేఫ్టీ ఇప్పుడు ఒక బైక్ ఇస్ దేరే రిస్క్ అది తెలిసినప్పుడు ఇంకా ఓకే ఎందుకు అది వదిలే అయిపోయింది మా ఫేస్ అయిపోయింది ఒకటి ఒక ఫేజ్లో చేసాం ఇంకా డన్ ప్రాబ్లం ముసలిళ్ళు అయ్యాక అప్పుడు తీసుకొని అప్పుడు ఎవరు పట్టించుకోరు కాబట్టి ఇంకా అప్పుడు తీసుకొని అప్పుడు కాంటే అర్థం అవును ఒక గోల్డ్ స్పూన్స్ తో పుట్టిన వ్యక్తి మీరు నానమ్మ లెజెండరీ డైరెక్టర్ వడ్డీసర్ నాన్న ఇంకా చెప్పు ఒక వందల కోట్ల ఆస్తిపరులు మీరు భవిష్యత్తు ఫీచర్ అంతా మీద అంటే కన్సిడర్ చేసుకోనండి ఫస్ట్ నుంచి అది అది ఆల్వేసే నేను నానమ్మ కూడా చెప్పింది అంటే మా గార్డియన్ వెల్త్ కంటే నేను దాన్ని కాపాడమే ఏదైనా ఎక్స్ట్రా ఉంటే నేను సంపాదించుకుంటాను అని చెప్పేటప్పుడు కూడా ఆవిడ వందల కోట్ల ఆస్తులని కాపాడుకోవడం కొత్తగా అవసరం లేదు కదా అంటే అదే అట్లీస్ట్ అది ఒకళ్ళు రెస్పెక్ట్ ఏంటంటే ఒకళ్ళు సంపాదించిన దాన్ని మనం అంటే యాజ్ అ గ్రాండ్ సన్ నేను అది నా కష్టం కాదు అది ఆవిడ కష్టం అది సో దాన్ని ఇప్పుడు నేను తీసుకు ఇన్వెస్ట్ చేసి ఏమైనా పోగొట్టడం అనేది ఆవిడకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు కాదు ఇట్ ఈస్ నాట్ మై మనీ ఆర్ ఇట్ ఇస్ నాట్ మై ఇది నాకంటూ ఒక ప్లేస్ ఇచ్చారు ఉండడానికి నాకంటూ ఇంత ఇప్పుడు నేను ఎడిటింగ్ అవి మానేసి యాక్టింగ్లోకి వచ్చినప్పుడు ఇన్కమ్ నేను లేవు కాబట్టి అప్పుడు నాకు కొంచెం పాకెట్ మనీని హెల్ప్ చేయడానికి ఇచ్చారు నన్ను నేను సస్టైన్ అవ్వడానికి అది వాట్ ఎవర్ నా కార్ ఇంతవరకు అది తీసుకోవడం అదే ఒక పాయింట్ తర్వాత కొంచెం మోమాటంగా ఉంటుంది నేను అడగాలంటే సో ఇప్పుడు ఐఎమ్ హోపింగ్ ఈ న్యూ వెంచర్ యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచి అనుకున్నాను కదండి డైరెక్షన్ లో రావంటే ఐ నీడ్ మల్టీ మీడియా హెల్ప్ అండ్ ఓకే ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ ఆనిమేషన్ నేర్చుకుంటుండే బికాజ్ ఐ లై యూస్ టు లైక్ కలాడో నీ సినిమాస్ అంతా ఫస్ట్ ఐమ్ వంట మేక్ యానిమేషన్ ఫుల్స్ మాట లైక్ మనకు అదే ఇప్పుడు వస్తే టాయ్ స్టోరీ లాగా అవును అవు సో నేను త్రీ డి ఆనిమేషన్ నేర్చుకోవాలని దాంతో చేరాక ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అలవాటు అయింది ఒక చిన్న ఎడో ప్రీమియర్ అని అది నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చేస్తుంది అండ్ దెన్ చాలా మంది చెప్పారు ఎడిటింగ్ ఇస్ వెరీ కీ ఫర్ అ ఫిల్మ్ అంటే ఇంకా అది నేర్చుకుంటూ కూర్చున్నా అక్కడి నుంచి వన్ లెట్ టు ది అదర్ అలాగే నానమ్మ కోరిక మేరకు నందిని నర్సింగ్ హోమ్ సినిమా చేశారు ఆ సినిమా మంచి అపలోజిచ్చింది మంచి టైంది రెస్పాన్స్ కూడా బాగుంది ఆ తర్వాత కొంచెం డిజపాయింట్ పరిచినా కానీ ఊరంతా అనుకుంటున్నారు అది అది కూడా ఓటీటీ ఫిల్మ్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఓటీటీకి వచ్చింది ఓటీటీకి వచ్చింది ఓటీటీకి నటుడిగా ఓటీటీకి పాస్ అయ్యారు స్క్రీన్లో కూడా ఫస్ట్ పాస్ అయ్యారు ఎందుకు నటన ఆపేయట ఆపలేదండి నేను ప్రస్తుతానికి నేను బ్రేక్ వచ్చింది అంతే దాన్ని నాకు నా మెంటల్ హెల్త్ని నేను మొత్తం అంటే కొన్ని డెసిషన్స్ తప్పు డెసిషన్స్ తీసుకున్నాను సో వాటికి ఏంటంటే అవన్నీ సరిదిద్దుకోవడానికి టు కమ్ బ్యాక్ టు స్క్వేర్ వన్ మళ్ళీ అంటే యాక్టింగ్ వెళ్ళేసరికి నా బ్రెయిన్ కొంచెం నాకు ఏంటంటే మైండ్ కొంచెం కరప్ట్ అని చెప్పలేను కన్ఫ్యూజ్ అయిపోయింది నేను ఓకే ఒక టెక్నీషియన్ లైఫ్ ఇస్ వెరీ స్ట్రీట్ ఫార్వర్డ్ ఒక పని ఇస్తారు పని డెలివర్ చేయాలి ఏదో తిట్టుకుంటే నేను డైరెక్టర్ తిట్టుకుంటాం అయిపోద్ది ఒక రూమ్లో అయిపోయింది ఇప్పుడు ఒక హీరో యాక్టర్గా వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫార్ ఎనీ యాక్టర్ టు ఫేస్ ద వరల్డ్ అండి ఎందుకంటే యాక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ సెన్సిటివ్ దట్స్ హౌ దే కెన్ వాళ్ళ అంత యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వచ్చే సెన్సిటివిటీ వల్లే బికాస్ ది రెస్పాండ్ టు ఎవ్రీ ఇమోషన్ సో బీయింగ్ అన్ యాక్టర్ నీడ్స్ యూ నీడ్ టు బీ సెన్సిటివ్ మళ్ళీ ఫర్ యూ టు బీ ఫర్ యూ టు హ్యాండిల్ ఆల్ ద రెపకేషన్స్ అది కాకుండా ఒక మ్యాగ్నిఫైన్ లెన్స్లో వేస్తారు మనం ఎప్పుడు ఏం స్లిప్ అని వెయిట్ చేస్తుంటాం ఓ హీరో అంటే ఇలా డ్రెస్ వేసుకోవాలి ఇలా చొప్పులు వేసుకోవాలి ఇలా షూ వేసుకోవాలి ఇవి ఒకటి ఉంటుంది మళ్ళీ ఇవన్నీ నాకు కొత్త అండి నాకు ఫస్ట్ అంటే నేను ఒకటే అడుగుతాను నాకు యాక్టింగ్ చేయడానికి నాకు డబ్బులు ఇచ్చి స్క్రీన్ మీద బాగా కనపడడానికి కదా బయట ఎవరు ఇస్తున్నారు పోనీ మన మీరు నాకు పాకెట్ మనీ ఇవ్వండి ఎవ్రీ మంత్ ఒక లక్ష కొత్త బట్టలు కొనుక్కొని నేర్చుకోండి బయట అయి ఉంటే మీరు ఫ్రీ అండ్ ఒక సర్టన్ వేలో మాట్లాడాలి యాక్టింగ్ సినిమా కన్నా బయట ఎక్కువ చేయాలి సో ఐ డోంట్ థింక్ ఐ కుడ్ సస్టైన్ దట్ టూ మచ్ సో నాకు అర్థం అవ్వలేదు ఓకే సో దాని తర్వాత వన్ ఆఫ్టర్ ఒక సినిమా మధ్యలో ఆగిపోవడం ఇవి ఎలా ఈ పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి మధ్యలో సో అది డీల్ చేసే లోపల ఏంటంటే అది అంత ఒక హరిభరిగా వెళ్ళిపోయింది ఫస్ట్ ఓకే ఇందులో నందినీరసింగ్ ఊరంతా వే టూ ఫిల్మ్స్ అట్ రిలీజ్డ్ డీసెంట్ రెస్పాన్స్ ఓకే ఇక్కడి నుంచి నాకు అలా కంప్లీట్గా నాకు నెక్స్ట్ స్టెప్ ఏం వెళ్ళాలో అర్థం అవ్వలేదు నాకు ఎందుకంటే ఒక పాయింట్లో కూర్చొని క్యారవన్లోనే కూర్చొని ఆలోచిస్తుంటే అసలు ఎందుకు వచ్చాను ఏం చేయదలుచుకుంటున్నాను ఎందుకు ఇక్కడ ఉన్నాను ఇస్ దిస్ ద ప్లేస్ వేర్ ఐ వాంట్ టు బి నో అండ్ డిసైడ్ ఓకే సో ఐ సెట్ ఓకే నేను ఇప్పుడు ఐ నీడ్ టు టేక్ సమ్ టైమ్ ఆఫ్ బ్రెయిన్కి రెస్ట్ లేదు టూ థౌజండ్ థర్టీన్ నుంచి లేదు రెస్ట్ ఎవర్ సిన్స్ యాక్టింగ్ తీసుకున్న దగ్గర నుంచి ఇట్ ఇస్ జస్ట్ బీన్ వన్ వన్ ఒక ఒక పాలిటిక్స్ నుంచి ఇంకో పాలిటిక్స్ దాన్ని తీర్చడానికి అయిపోయింది నాకు సో అ గ్యాప్ కంప్లీట్లీ అటు గ్యాప్ ఇప్పుడు తిరిగి రాబోతున్నా ప్రాబబ్లీ ఈ వెయిట్ కూడా ఇస్ రిలేటెడ్ మై నెక్స్ట్ మూవీ సాహసాలకి బారు పేరు సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన ఇన్స్పిరేషన్ తోటి ఇండస్ట్రీలకు చాలా మంది వచ్చారు ఆయన ఇన్స్పిరేషన్ తేదీనలు చాలా మంది ఉన్నారు ఆయన ద్వారా పరిశ్రమలు బోర్డు మంది ఉన్నారు సో కృష్ణ గారిలో మీరు ఆయన ఇన్స్పిరీగా తీసుకున్న అంశాలు ఏంటి అని మిమ్మల్ని నాకు కృష్ణ గారిలో నచ్చిన క్వాలిటీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నెస్ అండి ఒకటి బాగా బాగాలేదు ఏదైనా మొహం మీద అడిగేస్తారు అంటే దట్ ఈస్ సో గుడ్ అంటే ఆ టైంకి గుచ్చుకుంటుంది కానీ బట్ యూ విల్ ఆల్వేస్ ప్రిఫర్ ఒకళ్ళు మనతో ఇలా మాట్లాడితే మనకు నిజం తెలుస్తుంది కప్పి కప్పి కప్ కప్పుకొని కప్పుకొని భయ వెనకాల మాట్లాడడం కానీ ఇది బెటర్ సో అదొక స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నేర్చుకున్నా నేర్చుకున్నాను అంటే నానమ్మ ఆల్సో టు బి స్ట్రైట్ ఫార్వర్డ్ బట్ కొంచెం ఆవిడ కొంచెం పక్కన వాళ్ళు కొంచెం హర్ట్ చేయకూడదు కొంచెం ఆ సెన్సిటివిటీ కృష్ణ గారు అయితే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆయన టైం వేస్ట్ చేయరు ఆయన అదొకటి అండ్ ప్లస్ ఆయన హెల్త్ చూసుకునేది ఆయన ఈ చిన్న పాయింట్స్ అంటే ఎట్ ఎనీ గివెన్ పాయింట్ అది ఒక్కటే అండి మాకు సిగ్గు నాకైతే సిగ్గు చేయటం ఎందుకంటే ఆయన ఆ ఏజ్లో కూడా ఈ వాజ్ డూయింగ్ ఇస్ యోగా ఆయిల్ పులింగ్ చేస్తారు అండ్ వాకింగ్ చేస్తారు వెరీ వెరీస్టింగ్ డైట్ తినేదంటే తినేదంతే ఇంతే అని తింటారు దాట్ వాజ్ అమేజింగ్ అంటే ఆ డిసిప్లిన్ సూపర్ స్టార్స్ సూరికి అవ్వరండి లాక్ చేసుకున్నారు యా అండ్ ఆయన మెమరీ పవర్ ఒకటి హీ రిమెంబర్స్ ఎవ్రీథింగ్ ఏ టాపిక్ వెళ్ళినా కూడా కృష్ణ గారికి ఆయన మరి ఇవన్నీ ఈ సెటప్ చిన్న సెటప్ వచ్చి తెలుస్తుందా అంటే అన్నీ తెలుసు ఆయనకి ఆయనకి ఎలిఫెంట్ మెమరీ అయింది ఆయన డైరెక్షన్ నటుడు నిర్మాత ఆయనలో ఒక అంటే అవన్నీ ఒక డిఫరెంట్ బ్రీడ్ అండి అవును అవును అంటే ఆయనలో మీ ఆయన మీరు ఫాలో అవుతారంటే ఏ అంశాన్ని ఫాలో అవుతారు నేను అంతే ఈ మూడు చెప్పాను కదండి ఇప్పుడు నెక్స్ట్ ఆయన డిసిప్లిన్ వస్తే మటుకు ఐ థింక్ ఐల్ బీ ఇన్ అ వెరీ డిఫరెంట్ పొజిషన్ అదొక్కటి ఆయన డిసిప్లిన్ ఆయనలాగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే ఆస్కారం కూడా రావాలి అంటే మనకి ఒక స్టేటస్ ఉంటేనే ఎవరైనా వింటారు లేకపోతే తీసి పక్కన పడేస్తారు సో ఐ వాంట్ బీ ఇన్ సచ్ పొజిషన్ ఇన్ లైఫ్ వేర్ మన వల్ల ఇద్దరు ముగ్గురికి మంచి జరిగినా హ్యాపీ బట్ ఐ వాంట్ టు హ్యావ్ దట్ పవర్ వేర్ ఐ కెన్ డూ సంథింగ్ ఫర్ పీపుల్ ఆయన ఎంత స్టేట్ పవర్ అంటే మీ జర్నలిస్ట్కి ఏ సినిమా సార్ బాగుంది సార్ సూపర్ సార్ రెస్పాన్స్ సార్ వాళ్ళని ఉత్సాహపరచడం కోసం మాములు చెప్తా ఉంటాం నేను రాసేది వేరేగా ఉన్నా కానీ కలిసినప్పుడే చెప్తా ఉంటాం వాళ్ళు కోసం అట్లా ఓ సినిమా రిలీజ్ అయితే ఆ రిలీజ్ రోజు మన్నాడు మన్నాడు వెళ్ళా సార్ కంగ్రాచులేషన్స్ అండి ఏంటే కంక్రా దేని కంక్రా సినిమా లేదు సినిమా ప్లాపు చెప్పి ఐదు గంట ఫోన్ చేసి ఎంత ఉంది మెట్టి కలెక్షన్ ఎంత ఉంది సార్ రెండు వందలు ఇదిగో ప్లాప్ డిజాస్టర్ ఇది ఎదురు చెప్పి నాక ఈ దగ్గర ఎప్పుడు అమ్మతో పాడకూడదు మనం ఎప్పుడు మామిడి ఆ విషయంలో హీస్ రియలీ గుడ్ అంటే ధైర్యం కావాలని చెప్పుకోవడానికి అలా ఎవరికైనా అందుకే అండ్ డాషింగ్ అనేది నాకు నైంటీ ఫైవ్ అనుకుంటా నైన్టీ లో అప్పుడు నాకు షాక్ అసలు మా తెలిసినప్పుడు డైరింగ్ అండ్ డాషింగ్ కదా అప్పుడు అంతే ఉన్న చెప్పేస్తారు దట్ అంటే ఆ క్వాలిటీస్ మన ఎస్ ఇయర్స్ యాక్టర్స్ అందరూ దే హార్ట్ ఈస్ వెరీ యూనిక్ క్వాలిటీస్ అండి నాకు తెలిసే అమ్మా సో దట్ యెస్ సంథింగ్ వీ ఆల్సో హాఫ్ టు ఇన్కోఆపరేట్ ఇన్ ఆ లైఫ్స్ ఓకే దట్శుక్రిగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడం కోసం ఈ షార్ట్ ఫిల్మ్ తీసారా అయ్యా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దాట్ అండ్ తీసే ప్రాసెస్ ఇప్పుడు ఏంటంటే పర్పస్ అది అన్నప్పుడు స్టార్ట్ అవుద్ది ఆ పర్పస్తో ఎలా ట్రావెల్ అయ్యే మూవీ అన్లెస్ దాన్ని కనెక్ట్ అయ్యి అంత బాగా తీయడం అనేది దాట్స్ అ డిఫరెంట్ ట్రావెల్ ఆల్టుగెదర్ ఇప్పుడు ఇద్దరు జర్నీలో స్టార్ట్ అవుతారు కానీ వాళ్ళు ఇద్దరు ఎనిమిస్ అవుతారా ఫ్రెండ్స్ అవుతారా అదొక క్వశ్చన్ సో సత్యతో నేను అంటే ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ నేను వన్ ఇయర్గా ట్రావెల్ అయ్యి మధ్యలో ఒక సత్యాన్ని స్క్రిప్ట్ చిన్న స్క్రిప్ట్ అయినా అది అంత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అంత ప్రేమించడం స్క్రిప్ట్ అనేది ఇట్ వాజ్ ఇట్ వాజ్ న్యాచురల్ అండ్ మ్యాజికల్ యాక్చువల్లీ ఫర్ మే ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా శృతి రంజన్ అనే అమ్మాయిని సంగీత గారు పరిచయం చేస్తున్నాను ఏ ధైర్యంతో ఆవిడకున్న టాలెంట్ ఏంటి ఆమె గురించి ఏం చెప్తారు ఇందులో ధైర్యం ఏం లేదండి ఫస్ట్ వచ్చిందే ఆవిడ సాంగ్తోనే స్టార్ట్ అయింది ఇది ఆవిడ సాంగ్ ఈ సాంగ్ చాలా బాగుంది దీన్ని కొన్ని జస్ట్ మనం ఇప్పుడు ఆవిడ జస్ట్ ఏదో ప్రైవేట్ సాంగ్లా చేసింది కొంచెం లైటర్ వేన్లో దీనికి కొంచెం మనం కొంచెం దీనికి వెయిటేజ్ కావాలి ఎక్స్టెండ్ చేసి ఒక సోల్జర్ థీమ్ మనకు కావాలి ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాం ఫస్ట్ కొంచెం ఆవిడ కంగారు పడింది ఎందుకంటే ఆవిడ సాయంత్రం తేజ్ వస్తారు అని ఎక్స్పెక్ట్ చేయాలి ఎలా చేయాలంటే ఏం కంగారు పడదు ఏదైనా మ్యూజిక్ కదా మీకు అతను తన ఫ్రెండ్ మన ఒక బ్రదర్ ఫిగర్ అనమాట సాకేత్ సింగర్ ఉన్నారు తెలుసు తన గైడెన్స్ తను ఇచ్చిన కాన్ఫిడెన్సు మా టీం నుంచి మేము ఇచ్చిన కాన్ఫిడెన్స్ అంటే వన్స్ ఫిక్స్ అయిపోయాక తనకు టాలెంట్ ఉంది ఇంత మంది సాంగ్ వాళ్ళ సిస్టర్ కదా అవును సిస్టర్ అండ్ సిస్టర్ లాగా అంటే వాళ్ళ సాకేత్ వాళ్ళ సిస్టర్ సోని అనుకుంటారు అమ్మాయి యా యా అమ్మాయి సింగరే సింగరే వీళ్ళందరూ యా త సాకేత్ కి రాఖీ బ్యాచ్ అనుకుంటా అందరూ అందరూ అంతే అన్న అన్ననే పిలుస్తారు అవున అవును సో అతనిచ్చిన గైడెన్స్ ఇచ్చిన ధైర్యం అతని వెనకాల ఉన్న ధైర్యం శృతికి ఓకే ఓకే గేట్ అ ఫెంటాస్టిక్ జాబ్ దిల్ రాజు గారి పిల్లలు మీకు ఈ మీకు అందించే సహకారం గురించి నాకు అంటే నాకు హర్షిత్ నా పిల్లను తేజతో నుంచి ఫ్రెండ్ తేజ్ ద్వారా పరిచయం అయ్యాడు అండ్ అప్పుడు మనోడు ఇప్పుడు అప్పుడే ఫిల్మ్ మేకింగ్ ఇవన్నీ దీంట్లో ఉన్నప్పుడు అప్పుడు కలిసి ఇలాగే స్పిరిటెడ్ కాన్వర్జేషన్ డిస్కషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యేవాడు సో నాకు ఆడితే ట్రావెల్ ఉంది హన్షుద్ది హంషిత అయితే అప్పుడప్పుడు కలిసేవాడిని ఫ్యామిలీ పార్టీస్లో ఏదైనా ఫంక్షన్స్లో ఉన్నప్పుడు కలిసేవాడిని తను నాకు తన చెల్లిలాగా చిన్నప్పుడు అమ్మాయి అండ్ ఇట్స్ గుడ్ ఇప్పుడు వీళ్ళందరూ ప్రొడ్యూసర్స్ అయ్యారు ఆబ్యస్లీ నెక్స్ట్ జనరేషన్ వస్తున్నారు ఇట్స్ గుడ్ టు సీ హర్ నౌ బీయింగ్ రెస్పాన్సిబుల్ కమింగ్ టు ఇది సెట్స్కి మీటింగ్స్కి ఇవన్నీ రావడం అని చూడటం నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వాళ్ళు చేసిన బలగం అయితే ఇట్స్ అ వెరీ గుడ్ సక్సెస్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకో లవ్ స్టోరీ చేస్తున్నారు ఇప్పుడు సత్య ద సెలెక్షన్ ఇస్ గుడ్ అండ్ ఐ థింక్ ఈవెన్ దిల్ రాజు గారు షుడ్ బీ ప్రౌడ్ దట్ దేర్ సక్సెస్ యాక్చువల్లీ బోర్ టెస్ట్ సర్ఫిల్ ద్వారా చేస్తున్నారు రేపు స్టేట్ సినిమా కూడా దిల్ రాజే పర్సనల్ డైరెక్షన్ చేస్తారా మా ఏమో అండి మన్ స్క్రిప్ట్ రెండు నిమిషం ప్రొడ్యూసర్ అవుతుంటే హ్యాపీగా చేస్తాను వాళ్ళ స్క్రిప్ట్ అయినా రెడీ చేసుకున్నారా నేను రెడీ చేసుకున్నానండి పర్సన్గా నాకు ఆ ఆల్రెడీ డెవలప్ ఉందో ఇంకా అంతా డిసైడ్ చేయలేదు క్యారెక్టర్స్ రాసుకున్నా అంటే ఎవరైనా ఫిట్ చేయొచ్చు దాంట్లో టెంప్లేట్ రాసుకున్నాను నేను సో వన్స్ డెవలప్ చేసేటప్పుడు ఏ హీరో ఓకే అంటే దాని ప్రకారం నేను అది మోల్డ్ చేసుకోగలుగుతాను అంటే మీకు ఎలాంటి సినిమాలు పర్సనల్ ఇష్టం నాకు అంటే ఐ డోంట్ హ్యావ్ అ పర్టిక్యులర్ జానర్ అండి బట్ నాకు ఫేవరెట్ అంటే నాకు మెయిన్ కంటెంట్ నాకు ఎమోషన్ డ్రామా ఉండాలి ఫస్ట్ సినిమాలో అవుట్లుక్ కెన్ బి యాక్షన్ అవుట్లుక్ కెన్ బి రొమాన్స్ ఇట్ కెన్ బి హారర్ వాట్ ఎవర్ ఓ సోల్ అనేది ఉంటుంది సినిమాకి అది నాకు చాలా ముఖ్యం అంటే ఐ నేల్ దట్ ఏ జానర్ అయినా నాకు పర్వాలేదు ఐ లైక్ డూయింగ్ ఆల్ జానర్స్ ఇన్ఫ్యాక్ట్ ఒక ఐడియా ఉంది అది తర్వాత రివీల్ చేస్తాను నేను ఐ కార్డ్ సో విచ్ హ్యాస్ త్రీ జానర్స్ ఇన్ వన్ సో ఆ టైప్లో ఒక ట్రై చేస్తున్నాను ఎందుకంటే నాకు ఆల్ జానర్స్ ఇష్టం నాకు ఫ్యాంటసీ చాలా ఇష్టం ఫ్యాంటసీ సంథింగ్ ఐ రియలీ లైక్ ఫై ఫై ఐ లైక్ అండ్ హారర్ చాలా ఇష్టం నాకు భయం నన్ను చూడడానికి బట్ మేకింగ్ చాలా ఇష్టం హారర్ ఫిల్మ్స్ ఓకే ఓకే సో ఇలాంటి లవ్ థీమ్ స్టోరీస్ కూడా ఒకప్పుడు బాగా ఇష్టం ఇప్పుడంటే ఐ వాంటెడ్ టు ఇఫ్ అ ఛాన్స్ నాకు ఆ బడ్జెట్స్ ఇవన్నీ కలిసి వస్తాయి హీరోజు లైక్ టు మేక్ సంథింగ్ లాజ్ అవ్ లైఫ్ ఇట్లాంటి ఎప్పుడు నాన్న ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేది ఎలా ఉంటుంది నానా నాకు ఫ్రెండ్ లాగే ఇద్దరం అంత ఎప్పుడు డాడీ అనేది ఆయనకి ఆయనకి ప్రౌడ్గా ఉంటారు ఒక పక్కన క్రిటిసైజ్ కూడా చేస్తుంటారు అది కామన్ అది మన ఫ్రెండ్స్ లాగే ఒకరోజు సూపర్ మావ్ అంటారు ఒకరోజు ఏం చేస్తున్నారు అని చెప్పి మా ఇద్దరి మధ్యలో బ్యాంటర్ ఎప్పుడు పోతూనే ఉంటుంది అది చిన్నప్పటి నుంచి ఇద్దరం చెప్పండేలాగా ఇలా ఇలా కొట్టుకుంటుంటాం సరదాగా సరదాగా అంతే అంటే అల్టిమేట్లీ హీ ఆల్సో నోస్ ఓకే బట్ ఏంటంటే ఒక భయం ఉంటుంది ఒక పాయింట్ తర్వాత ఇంకా ఏంటి అంటే నార్మల్గా ట్వంటీ టూ నుంచి వర్క్ చేసి ట్వంటీ త్రీ ట్వంటీ నైన్కి సెటిల్ అయిపోతారు ఇది ఒక ఐడియా ఉంటుంది ఓకే ఇటర్కి స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఇలా ఉండి ఉండాలి అని ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ అవుతుంది అండ్ నా సైడ్ నుంచి కూడా ఐ థింక్ నా ఫాల్ట్ కూడా ఏంటంటే కమ్యూనికేషన్ అప్పుడప్పుడు నాకు నేను చెప్పను ఒక వర్క్లో ఉన్నప్పుడు అది వెళ్ళిపోతాను కానీ మర్చిపోతుంటాను నేను అదొక డిసై నా ఇంటెన్షన్ అయితే చెప్పకూడదని కాదు కానీ సో దీనివల్ల ఏమనుకుంటారంటే దీనివల్లే వచ్చే ఈ గ్యాప్ వల్లే వచ్చేది అప్పుడప్పుడు మాటల్లో ఒక డిస్కషన్ వచ్చి ప్రాబబ్లీ ఒక ఆర్గ్యుమెంట్ వచ్చి తర్వాత ఇద్దరం ఓకే ఓకే సో ఓకే గుడ్ లక్ అంతే అండి ఫ్యామిలీ అంటే అలాగే ఉంటుందండి విజయకృష్ణ మూవీస్ మళ్ళీ రీలాంచ్ అయింది మన ప్రొడ్యూస్ అయ్యారు విజయకృష్ణ మూవీస్ లో మీ మీతో కంటిన్యూ మీ మూవీస్ ఉండొచ్చా నిర్మాతగా గానీ కానీ డైరెక్టర్గా కానీ ఇట్లా పాసిబిలిటీస్ దేర్ ప్రొడక్షన్ హౌస్ హోమ్ ప్రొడక్షన్ కాబట్టి మనం చేద్దాం డాడీ ఎప్పుడైనా నాన్న ఎప్పుడైనా అన్నారా ఇంకా అంత డిస్కషన్ రాలేదండి ఇప్పుడు ఏంటంటే ఇంకా స్టూడియో బిల్డింగ్ దీంట్లో ఉన్నారు ఇప్పుడు ఓకే స్టూడియోస్ దీన్ని ఎక్స్టెన్షన్స్ అనమాట వన్స్ ఇది అయ్యాక అప్పుడు మళ్ళీ ప్రాపర్గా ప్రొడక్షన్ దిగినప్పుడు ఓటీటీస్ కానీ ఏదైనా చూసుకుంటే మెల్లిగా ఒక ప్లాన్ ఒక స్ట్రక్చర్ వేసి దాంతో వెళ్దాం అని అప్పటికి సెట్స్ రైట్ హ్యాపీ మ్యాక్సెస్ అందరికీ తెలిసిన విషయమే సదా చెప్పాలంటే చెప్పండి లేదు లేదు నాన్నప్పుడు నాలుగో ఫిల్డ్ చేసుకోవడం గురించి మీరేమంటారు నాకు నాకు ఎప్పుడు ప్రాబ్లం లేదండి ఎందుకంటే వన్ థింగ్ ఇంట్లో డాడ్ ఎప్పుడు హీ నెవర్ టోల్డ్ మీ వాట్ టు డూ ఆర్ హౌ టు లివ్ మై లైఫ్ ఏ ఎప్పుడు నాకు ఎప్పుడు ఐ హీస్ గివన్ మీ ఫ్రీ విల్ సో నానమ్మ కూడా అంతే ఏది కరెక్టో నువ్వు చేసుకో నువ్వు డిసైడ్ చేసుకో నీ లైఫ్ అంటే పంతొమ్మిది ఇరవై చదివించే వరకు మా డ్యూటీ చెప్తాం దాని తర్వాత నువ్వు ఎలా వెళ్తావు అనేది అది ఇంకా నీ హ్యాండ్స్లో ఉంది సో వాట్ నాన్నకి చెప్పిన విషయం మా అందరికీ అదే చెప్తా ఎప్పుడు అదే తను ఎప్పుడు ఎందుకంటే తను కూడా తండ్రిషన్స్ తనే తీసుకున్నారు ఒకళ్ళు ఎవరు గైడ్ చేయాలి తనకి హెల్ప్ చేశారు వాళ్ళు బ్రదర్స్ దే విజ్ దే స్టూడ్ యాజ్ అ బ్యాకప్ సో ఏంటంటే మంచిగా ఉండి లైఫ్లో జనాలు షుడ్ సపోర్టివ్ టు గో అండ్ నాకు పర్సనల్ టేక్ ఎక్కువ మాట్లాడలేదు ఎందుకంటే వే ఎవర్ దిస్ దిస్ టాపిక్ కమ్స్ అవుట్ నేను నీకు ఏది వర్క్అవుట్ అవుద్దు నువ్వు ఆల్స్ లాంగ్ ఎస్ యువర్ హ్యాపీ ఐ డోంట్ నాకేముంది నా లైఫ్ నేను చూసుకుని ఇప్పుడు నేను ఇప్పుడు ఆల్మోస్ట్ పెళ్లి చేసుకునే ఏజ్ అది బట్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ ఐ డోంట్ థింక్ దేస్ ఎనీథింగ్ రాంగ్ అల్టిమేట్ గోల్ ఇప్పుడు ఒకడు పీస్ఫుల్ గా ఉండాలి లైఫ్ లో అనేది అంటే లైఫ్ ఈస్ నాట్ ది ఓన్లీ వన్ హూస్ డూయింగ్ దట్ దే ఆర్ సో many people outside who doing that దీంట్లో సోషల్ మెసేజ్ అంటే ఏం లేదు సోషల్ మెసేజ్ ఏంటంటే లైఫ్లో హ్యాపీగా ఉండంట్రా ఎవరిని లెక్క చేయొద్దు నువ్వు హ్యాపీగా ఉండు ద మూమెంట్ యు స్టార్ట్ గివింగ్ ప్రపంచాన్ని నువ్వు పవర్ ఇస్తే ప్రపంచం విల్ యూట్యూ అప్ యూ విల్ సర్ యూ టు సరెండర్ యూ హ్యావ్ టు సరెండర్ యువర్ టు యువర్ హ్యాపీనెస్ అంతవరకు పీస్ఫుల్గా ఉంటుంది యాజ్ లాంగ్ ఎస్ టూ పీపుల్ ఆర్ హ్యాపీ ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ షుడ్ మ్యాటర్ ఇన్ ద వరల్డ్ అంటే అదే అంతే ఉంటుందండి లైఫ్ ఒక్కసారి దొరుకుతుంది డెత్ బెడ్ మీద కూర్చొని అరే నేను ఇలా చేసి ఉంటే బాగుంటుంది అని అనుకోకూడదు ఆ యాటిట్యూడ్ ఒక్కటి నాకు ఆయనలో ఇష్టం ఇప్పుడు అనిపిస్తే అది సాధించాలి డజన్ మ్యాటర్ ఆ ముండి నేను అన్ని నేను చాలా విషయంలో మొండి కానీ బట్ హీఈస్ వెరీ డిఫరెంట్ కొన్ని వాటిలో ఐ అప్రిషియేటెడ్ ఆయనలాగా నేను ఎందుకు ఉండలేను నేను ఎందుకు అలా నేను వైఎంఐ ఒక్కొక్కసారి ఎందుకు హెజిటేట్ అవుతా ఉంటే బాగుంటుంది కదా బట్ ప్రాబబ్లీ వి బోత్ ఆర్ డిఫరెంట్ బీయింగ్స్ యాక్చువల్లీ ఆ తన ఐడియాలజీ నా ఐడియాలజీ కొంచెం ఇట్ ఐ థింక్ ఇట్స్ డిఫరెంట్ ఓకే ఓకే సో అందులో నాకు తెలియని ఐడియాలజీని నేను ఐ కాంట్ అన్లెస్ నేను ఆ సిచ్యువేషన్లో ఉంటే కానీ నేను ఐ కాంట్ పర్సీవ్ ఇట్ సో ఐ డోంట్ థింక్ ఐట్ నెవర్ ఎఫెక్టెడ్ మీ యాక్చువల్లీ పెళ్లి చేయాల్సిన టైంలో ఆయన పెళ్లి చేసుకోవడం అయితే ఆయన చేయడానికి లేదండి పెళ్ళి పెళ్ళి ఎప్పుడు ఇంట్లో అదే చెప్పారు నువ్వు చేసుకో మేము వస్తాం పెళ్ళికి అంతే అందుకే మరి మీరు ఎవరైనా లవ్ చేస్తున్నారా నేను చాలా మందిని లవ్ చేస్తాను వాళ్ళు లవ్ చేయాలి కదా నన్ను సో ఇప్పుడు చూసారు కదా ఈ షేప్లో నేను ఎవరికి వెళ్ళి ప్రపోజ్ చేస్తాను నాకు నేనే ప్రపోజ్ చేసుకుని నేనే బుత్తులు తిట్టుకుంటాను మీ ఆస్తిని చూసి మీ మనసుని చూసి చేయొచ్చు అది ఎవరు ఏం చెప్పలేరండి ఇప్పుడు అంబానీ ఫ్యామిలీని ఎందుకు పెళ్లి చేసుకున్నారంటే ఆస్తి కోసమా లవ్ కోసం నాట్ అబౌట్ ఆస్తి అనేది అవి అది అన్ని ఫ్యాక్టర్ అవ్వకూడదు యాక్చువల్లీ ఎందుకంటే రేపు ఉంటుందో లేదు తెలియదు ఆస్తి మీ పెళ్ళి ఎప్పుడు నో ఐడియా అండి ఐఎమ్ థింకింగ్ నెక్స్ట్ ఇయర్ ఎవరన్నా అమ్మాయి దొరికితే బాగుంటుంది అని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్ పెళ్ళి ఎప్పుడు చేస్తున్నారు అస్సలు నాదే ఐడియా లేనప్పుడు బెటర్ అండి పెద్ద ఏజ్లు చేసుకుంటేనే బెటర్ అండి ఎందుకంటే లైఫ్ హైగా ఉంటుంది ఎందుకంటే యంగ్ ఏజ్లో చేసుకుంటే తర్వాత చాలా వేరే కోరికలు ఆశలు ఉంటాయి జనాలు సగం ఫెయిల్ అయ్యింది అక్కడ నా ఫీలింగ్ అంటే నేను చూసిన దాంట్లో ఐ థింక్ ఫస్ట్ లైఫ్లో సెటిల్ అయ్యి ఒక మెచ్యూరిటీ వచ్చాక సెలెక్ట్ లైఫ్ పార్ట్నర్ లైఫ్ లాంగ్ ఉండిపోతే బెటర్ దిస్ ఇస్ మై పాలసీ అది నలభై అవుతాయండి నలభై ఐదు అవుతాయి ఇవ్వండి నో ప్రాబ్లం ఎన్ నెర్ ఇస్ ద రైట్ టైం ఇస్ ద రైట్ టైం అంటే అమ్మాయి వచ్చాం ఈ జన్మలో కరెక్ట్ అమ్మాయి రాకపోతే ఇంక పెళ్ళే అవ్వదు అంతే అదే మన మనకు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఎంత పుష్ చేసినా కూడా అవ్వదండి ఏమైనా ఇప్పుడు నేను నాలుగేళ్ళు పుష్ చేసా స్క్రిప్ట్లు ఇవి తిరిగి చాలా ప్రొడక్షన్ ఆఫీసెస్ తిరిగాను నేను అవును అవును స్క్రిప్ట్ తో సో బట్ హర్షితో ఇలా కలవడం రాఖీ రోజు ఇలా కలిసాడు నాకు నాకెందుకు చెప్పలేదంటే ఏమో రా మీరు చేస్తారు పెద్ద సినిమాలు కదా మీరు చేసేదంటే కలిసి కలిసాము సత్య అన్నాడు సత్య అయిపోయింది ప్లాన్ ఏం లేదు కదండి అవ్వాలి అనిపిస్తే అనిపిస్తుంది అవుతుంది థింక్ ఇక్కడ నుంచి యూటిలైజ్ చేసుకోవాలి నేను అంటే నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అయితే ఒక ప్లాన్ వేసుకున్నానండి సూపర్ ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సిక్స్టీన్ మిలియన్ ప్లాన్ చేసుకోవాలి అది అన్ని వర్కౌట్ అవ్వకపోయినా ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఏదో ఒకటి నడిపించాలి ఇక్కడి నుంచి ఐ టుక్ త్రీ ఇయర్స్ గ్యాప్ ఎందుకంటే నెక్స్ట్ తిరిగి స్టార్ట్ అయిన దగ్గర నుంచి గ్యాప్ ఉండకూడదు అని ఒక నా ప్రయత్నం ఓకే ఓకే మీ మొదటి సినిమా హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి నేషనల్ అవార్డు విన్నర్ ఇంత ఉన్నత స్థాయికి ఎదగటం మీరు అప్పుడు ఊహించారా కీర్తి సురేష్ గురించి తనే ఊహించలేదు అనుకుంటా అప్పుడు ఎవరు ఊహించుంటారు అప్పుడు బట్ వన్ థింగ్ వాస్ షూర్ దట్ షీ వాస్ అంటాస్టిక్ యాక్టర్స్ అప్పుడే ఎందుకంటే నాకు ఫస్ట్ ఫిలము అండ్ తను అప్పటికే తన సెకండ్ ఫిలిమే నాకు థ్యాంక్స్ టు చాలామంది కొంతమంది ఫ్రెండ్స్ వల్ల నాకు ఫస్ట్ టైం వల్లనే కాన్ఫిడెన్స్ బాగా తగ్గిపోయింది వీళ్ళు వెనకాల నుండి కమెంట్లు వేసి సగం దించేశారు నా కాన్ఫిడెన్స్ అంతా కొంతమంది గ్రేట్ మోహన్ బాళ్ళు ఉన్నారండి ఇండస్ట్రీలో తిరుగుతున్నారు ఇంకా అక్కడక్కడ సో ఉన్నారు ఉన్నారు అంటే ఇంకా బయటికి రాలేదు వస్తారు 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 సో ఆ టైంలో ఒకప్పుడు సత్యానంద్ గారు అంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు యాక్టర్ ట్రైనర్ సత్యానంద్ గారు మీరు కాన్ఫిడెంట్గా ఎక్కువండి అన్న అతన్ని నా కాన్ఫిడెన్స్ అంతా ఇచ్చేశారు ఫస్ట్ సినిమాకి దానికి నేను నాకు ఒక ఫస్ట్ సినిమాకి నా బ్యాటిల్ పర్ఫార్మెన్స్కి అంత అందట్లో కీర్తి రావడం తన పర్ఫార్మెన్స్ చూడడం అది ఏంటంటే షీ షీ బికేమ్ సచ్ అ గుడ్ ఫ్రెండ్ నాకు అంటే మేనకా గారు డాడీ వీళ్ళందరూ ఫ్రెండ్స్ వాళ్ళ సో ఆటోమేటిక్గా ఆవిడ మీరు కీర్తిని కొంచెం చూసుకో అమ్మా ఇది అనేసరికి షీ బికేమ్ లేక ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంకా నానమ్మని కలిసేది వచ్చి రెగ్యులర్గా సో అలాగా తను పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ అయిపోయింది అండ్ వాట్ అ బ్రిలియంట్ యాక్టర్స్ అండ్ మహానటి టైంలో కూడా అదే తను ఇలా వచ్చింది అంటే నువ్వు చచ్చినట్టు చేయాలి అది బికాస్ ఐ థింక్ దట్స్ వన్ టైమ్ ఆఫర్ ఐ థింక్ సో లైఫ్లో ఇంకా ఐ డోంట్ థింక్ ఇది ఒక ఛాన్స్ మిస్ చేసుకున్నా ఉంటే లైఫ్ లాంగ్ రిపెండ్ అవుతామని నా ఫీలింగ్ అది నేను వెళ్ళి నేను చేస్తున్నాను అని చెప్పి అయితే వాట్ అ జాబ్ అండి మహానటి ఇప్పటికీ నేను టచ్లో ఉంటాను ఇన్ టచ్ నా ఫ్రెండ్స్ అందరితో టచ్లో ఉంటాను నేను అంటే మరి తనతో ఎప్పుడైనా సినిమా అవకాశం వస్తుంది మళ్ళీ డైరెక్షన్ కానీ ఇది కానీ చేయొచ్చు డెఫినెట్లీ మంచి సినిమా స్క్రిప్ట్ ప్రొడ్యూసర్ ఒక హీరో సెట్ అవుతాయి కీర్తి ఈజ్ ఆల్మోస్ట్ లైక్ హీరో ఓన్లీ ఇప్పుడు అక్షన్ వస్తే సో మై డు అయితే సొమ్ని అంటే నేను రాసిన స్క్రిప్ట్ ప్రతి దాంట్లో కీర్తి ఇలాంటి యాక్టర్ సెట్ అవుతారు సో అది నాన్నగారు వచ్చే ట్రోల్స్ కానీ ఆయన కాంట్రవర్సీ సంబంధించి కానీ ఆ విషయాలు మీకు తెలిసినప్పుడు చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది నాకే అంత నవ్వుకుంటానండి ఎందుకంటే ఆయనే నవ్వుకుంటారు చూసి అవునా నేను ఆయనకు నేను ఫార్వర్డ్ చేస్తుంటాను ఫార్వర్డ్ చేస్తుంటాను ఫార్వర్డ్ చేస్తూ జస్ట్ ఒక అవేర్నెస్కి చూస్తున్నారా ఇవన్నీ పంపిస్తా అంతే సీ మంది మాట్లాడతారండి వరల్డ్ అంత ప్రపంచం అన్ని ట్రోల్స్ అనేది కామన్ దట్స్ ఆల్సో బిజినెస్ టుడే మళ్ళీ పెళ్లి సినిమా చూసారా యా యా చూసాను నేను రిలీజ్ ముందే చూశాను నేను ఏం సారా ఇచ్చారు నే ఐ సార్ ఇట్స్ అ గుడ్ అటెంప్ట్ అని చెప్పాను నేను గుడ్ అటెంప్ట్ అండ్ సమ్ సీన్స్ వర్ గుడ్ నాకు కొన్ని నాన్న అంటే జస్ట్ టెక్నికల్గా కొన్ని అడిగారు చెప్పాను నాకు తోచింది నేను చెప్పేశాను చెప్పేసి దాని ప్రకారం మార్పులు చేయడం జరిగిందా ఐ డోంట్ థింగ్ సో ఐ డోంట్ థింగ్స్ జస్ట్ ఒక ఒపీనియన్ అది డైరెక్టర్ ఆయన విషయంలో ఆయన తీశారు రాజు గారు సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ అదే యాజ్ అ టెక్నీషియన్ నా ఒపీనియన్ చెప్పడం వాట్ వర్క్స్ అనేది ఆయన ట్రావెల్ అయ్యారు కాబట్టి సినిమాలో ఐ డోంట్ థింక్ కరెక్ట్ అది యా పవిత్ర లోకేష్ గారి గురించి యా వెరీ స్వీట్ లేడీ అండి అంటే ఐ స్పోకెన్ టు అర్ కపుల్ ఆఫ్ టైమ్స్ మాట్లాడుతుంటాను అప్పుడప్పుడు ఇ వెరీ స్వీట్ లేడీ ఎలా ఉంది లైఫ్ హౌ యూ కాన్స్టెంట్లీ కీప్స్ టాకింగ్ టు మీ అండ్ నాకు చాలా రోజులకి తెలుసా ఆవిడ సో వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ తను నాకు అక్కడ ఫోన్ చేసి అడుగుతుంటుంది ఏం చేస్తున్నావు హౌస్ ఎవ్రీథింగ్ సో మంచి పర్సన్ వెల్కమ్ చేయడానికి నాకు అసలు ఐ మెయింటైన్ డీసెంట్ కాంటాక్ట్ సార్ మెన్ షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు రిలీజ్ చేస్తుంది డేట్ మీ షార్ట్ ఫిల్మా ఐ ఇప్పుడు ఫస్ట్ ఫెస్టివల్స్కి వెళ్తుంది ఫస్ట్ ఫెస్టివల్స్కి ఒక మన బల్గం ఛానల్ నుంచి అవార్డు అవర్డ్ ఎస్ ఎస్ యస్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి ఫస్ట్ వెళ్తుంది సబ్మిట్ చేశాక అంటే కొన్ని ఫెస్టివల్స్ సబ్మిట్ చేస్తే కానీ మనం రిలీజ్ చేయకూడదు అంతే కదా అవును కొన్ని విచ్ ప్రాబబ్లీ మైట్ గో టు బిగర్ అవార్డ్స్ ఓకే సో అది సబ్మిట్ చేశాక అక్కడ నుంచి మీ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ షో ఇట్ టు లాట్ ఆఫ్ గుడ్ మన ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ విమెన్ వీళ్ళని కాలేజెస్కి వీళ్ళని చూపించడానికి ప్లాన్ చేస్తున్నాం ఓకే ఓకే టేక్ దర్ రెస్పాన్స్ విల్ బిల్డప్ అ క్యాంపెయిన్ ఆన్ దిస్ అండ్ షో ఇట్ టు ఆర్మీ ఆఫీసర్స్ కానీ లెఫ్టినెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ ఎస్ 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 వేసి ప్రాపర్గా అప్పటికి ఒక మంచి ఓటీటీ చూసి వీళ్ళు రిలీజ్ ఓకే ఏ ఓటీటీలో రిలీజ్ అవుతుంది ఐ డోంట్ నో ఇంకా మాట్లాడాలి మనకు ఆ టైంకి మనకు వచ్చే ఆఫర్ బట్టి ఇట్ కెన్ బి ఎనీథింగ్ స్టార్ ఆర్ ఎనీథింగ్ ఐ డోంట్ నో తెలిసి ఫ్యూచర్ ప్లాన్స్ ఫ్యూచర్ ప్లాన్స్ అదే అండి డైరెక్ట్ మధ్యలో అప్పుడప్పుడు యాక్ట్ బట్ మోస్ట్లీ డైరెక్ట్ సూపర్ సూపర్ అండ్ గో ఇంకా అంతే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలని నాకు చాలా ఇష్టం ఇప్పుడు అంటే థియేటర్లో రియాక్షన్స్ సో ఏమన్నా కూడా ప్రెస్ చూశాక వాళ్ళు చప్పట్లు కొట్టేసరికి దట్స్ డిఫరెంట్ హార్ట్ టచింగ్ ఉంటుందండి ఎందుకంటే అది అంటే మన కిడ్ చూసినట్టు ఉంటుంది స్క్రీన్లో ఇప్పుడు ఒకటి పర్ఫామ్ చేశారు అందరు క్లాప్ కొడుతున్నారు అంటే అదొక ఆనందం లైక్ అ ఫాదర్ అవును అవును లైక్ ఆ ఫీలింగ్లో ఇట్ ఇస్ రియలీ గుడ్ అండ్ వన్ ఏంటంటే స్కూల్ నుంచి నాకు ఇష్టం ఎంటర్టైనింగ్ పీపుల్ ఆన్ స్టేజ్ అందరు నవ్వుతూ ఒక రియాక్షన్ ఫీడ్ చేసుకుంటాం అన్నమాట సో యాజ్ అ డైరెక్టర్ ఐ హ్యావ్ మోర్ పవర్ టు షోకేస్ థింగ్స్ టు ది ఆడియన్స్ మోర్ దెన్ అన్ యాక్టర్ నా ఫీలింగ్ అండి సో ఐ ఆల్వేస్ చోస్ డైరెక్షన్ మోర్ బట్ ఐ వుడ్ లవ్ టు యాక్ట్ యాక్టింగ్ ఆంగ్ ఆల్సో ఐ వెరీ ఇంట్రెస్టెడ్ సో ఫ్యూచర్లో తక్కువ పాలిటిక్స్తో నీట్గా ఏం సినిమాస్ జరిగితే అప్పుడు యాక్టింగ్ కూడా హ్యాపీగా చేసుకుంటాను వెరీ ఐ డోంట్ హ్యావ్ టు యాక్ట్ అవుట్ సైడ్ సో జెన్యున్గా వెళ్ళి నా పని నేను చేసుకొని నా డబ్బింగ్ నేను చేసుకొని ప్రమోషన్స్ చేసే రిలీజ్ అయ్యేటట్టుంటే హ్యాపీగా చేసుకుంటాను నాకు ఆ వాల్యూ నాకు మళ్ళీ ఇప్పుడు చాలా రోజులు మార్కెట్లో లేవు ఈ మాటలో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ 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 చాలా అండ్ ఏ విషయం అయినా ఐ అబ్జర్వ్ అండి అంటే రియాలిటీని నేను డిఫరెంట్ తీసుకుంటా ఏదో నేనే తోపు అనుకుంటే ఐ వుడ్ బీన్ సమ్వేర్ ఇప్పుడు సత్య కూడా అయ్యేది కాదు అండ్ అందరికన్నా బిగ్గెస్ట్ క్రిటిక్ నేనే నాకు అండ్ సమ్ టైమ్స్ పీపుల్ అదే నీ ఫాల్ట్ అంటారు ఎక్కువ తిట్టుకుంటాం నేను బట్ చెప్తా అది నాకు ఐ కాంట్ హెల్ప్ ఇట్ అది నా నేచురల్ రియాక్షన్ బికాస్ ఏదైనా అవుతే అది మన తప్పే ఉండాలి ఎందుకు మన ఎందుకు చూసుకోలేదు నేను ఎందుకు చేసుకోలేదు వాళ్ళు బయట వాళ్ళు మనం కంట్రోల్ చేయలేము నువ్వు నీ దగ్గర నుంచి చేయాలి కదా ఇట్స్ యువర్ డ్యూటీ సో ఆ విధంగా అందుకే నేను హ్యాడ్ టు టేక్ సమ్ టైమ్ ఓకే అర్థమైనప్పుడు ఒక స్టెప్ బ్యాక్ షాడోలోకి వెళ్ళిపోవాలి మీలో గొప్ప టెక్నీషియన్ ఉన్నాడు ఎస్ అది ఇండస్ట్రీ ఎప్పుడూ గుర్తించింది ఎస్పెషల్లీ మీరు ఎయిటర్గా చేసిన సినిమాలు కానీ మీతో ఒక్క ఫ్రోమో అయినా కట్ చేయించుకోవాలి నేను చేసిన సినిమాలు కూడా ట్రై చేసాను మీకు గుర్తుందా లేదు అసలు మీరు దొరికేవాడు కాదు అంటే ఇండస్ట్రీ మొత్తం ఏ సినిమా నవీన్ బాగా చేస్తాడు నవీన్తో మనం ఈ ప్రోమో కట్ చేయించుకుంటే మన సినిమా ప్లస్ అవుద్ది అనే చాలా మంది ప్రొడ్యూసర్ నాకు అప్పుడు ఉండేది నేను రెండు మూడు సినిమా ట్రై చేసే కూడా నేను వదరలేదు అట్లా సో అంత గొప్ప టెక్నీషియన్ మీరున్నారు సో మీరు ఇష్టపడి బాగా ఇష్టంగా చేసిన సక్సెస్ అయిన సినిమాల గురించి ఎడిటర్ యాజ్ ఎడిటర్గా దాని గురించి అంటే నాకు నా ఫస్ట్ ఫిలిం డేంజర్ అది ఎప్పుడుకు ఉంటుందండి దాట్ ఈజ్ వన్ థింగ్ ఇంకోటి రాఖీ నాకు ఐ థింక్ కృష్ణవంశీ గారు మంచి ఫిలిమ్స్ నేను చేశానండి వన్ రాఖీ చందమామ ఆ త్రీ ఫిలిమ్స్ ఆ వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఎందుకంటే లైన్గా మంచి సినిమాస్ పడింది నాకంటే డేంజర్కి టెక్నికాలిటీ సైడ్ బాగా హెల్ప్ అయింది రాఖీకి ఇమోషన్ కొంచెం నాకు నేర్పడం జరిగింది ఇమోషన్ అంటే ఆయనే నాకు నేర్పించాడు కేవీ గారు ఫస్ట్లో ఏదో నేను ఆయనతోనే జోక్ చేసాను ఏంటి ఇమోషన్ లూజ్ మోషన్ నాకు అర్థం అవ్వట్లేదండి అనేవాడిని ఆయన అప్పుడు మెల్లి కాదు కాదని తర్వాత ఎక్స్ నాకు అర్థమైంది రాగి చూసాక అప్పుడు ఎక్కడ తప్పు చేస్తున్నాను చందమామ వచ్చరికి ఐ థింక్ అక్కడ నా చేంజ్ ఎవరు వచ్చింది యాజ్ అన్ ఎడిటర్ నాట్ ఓన్లీ కటింగ్ స్టైల్ కాదు ఒక ఎమోషన్ ని అందించడం కూడా ఒక ఎడిటర్ బాధ్యత ఆ టైమింగ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని నేర్చుకోవడం అక్కడి నుంచి ఒక టూ త్రీ ఇయర్స్ లో ఎడిటింగ్ అనేది నాది బాగా ఇవాల్వ్ అయింది ఫిల్మ్ ఎడిటింగ్ ప్రోమోస్ ఆల్రెడీ ఐ వాస్ డూయింగ్ థ్యాంక్ యూ ఓ అది అండ్ అరుంధతికి సౌండ్ డిజైనింగ్ నేను పేరు వేసుకోలేదు బట్ ద రాచేఖర్ రఘు చేశారు బట్ ఆ విర్ ముగ్గురం కలిసి చేసాం అప్పుడు సో అది ఒకటి సౌండ్ డిజైనింగ్ ఆయన షామ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి దీస్ టూ ఆర్ మై ప్రాపర్ మెంటర్స్ అంటే చిన్నది అప్పుడు చెన్నై అండి నాకు అప్పుడు శ్యాంప్రసాద్ గారి రెడ్డి గారి స్టూడియోలోనే ఉండేవాడిని నేను శబ్దాలయంలోనే పడుకొని లేసేవాడిని ఆయన నా కోసం ఒక సోఫా కూడా వేసారు అప్పుడు పెద్ద సోఫాడు ఎక్కువ ఉండేవాడి సో పెద్ద సోఫా ఒకటి అక్కడే లేచేవాడిని వంశగారి ఇంటికి వెళ్ళా ఇడ్లు పెట్టుకుని పర్లేదు ఇక్కడ హ్యాపీగా ఉందండి ఒక పర్పస్ ఉంది ఇక్కడ ఇంటికి వెళ్తే ఏం చేస్తున్నావు అని పీకుతుంటారు క్లాస్ ఇక్కడే ఉంటానని ఎయిటింగ్ షూట్ లోనే ఉండే అండ్ నాకు ఆయన జగడంకి ఒక ట్రైలర్ చేశాను అప్పుడు అది ఆయన చూసి శ్యామ్ గారు అరుంధత్కి సౌండ్ డిజైన్ చేయని అడిగారు అంటే అది నా గ్రేట్నెస్ ఆయన గ్రేట్నెస్ అది అందులో చూసాడు అంత పెద్ద సినిమా హ్యాండిల్ చేయడానికి ఇవ్వడం అనేది గుడ్ థింగ్ బట్ అప్పటికి నేను కూడా కాన్ఫిడెన్స్ ఉండేది ఆ ఉడుకు ఇప్పుడు ఇచ్చింటా అది పెద్ద సినిమా ఆ మోడల్ లేను ఇస్తే ఏదేం చేసేద్దాం అండ్ నాకు తెలిసిన రఘు రాజశేఖర్ వెరీ వెరీ టాలెంటెడ్ దీనికి కూడా వాళ్ళే చేశారు సౌండ్ డిజైన్ సో వీళ్ళు ఎలాగైనా ప్రమోట్ చేయాలి వీళ్ళు తీసుకొద్దాం సార్ అని చెప్పి కూర్చొని ఒక వన్ మంత్ వాళ్ళతో కూర్చున్న జస్ట్ సెట్ చేసి ఇచ్చాను మొత్తం ఓకే ఆఫ్టర్ దట్ జస్ట్ కోర్ ఇంకా ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇప్పుడు ట్రిపులర్కి వాళ్ళే చేశారు సో ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ రఘు అండ్ రాజశేఖర్ అండ్ దాంతో ఈ సినిమాలో ఇంకా రైటర్ కళ్ళి అండి తను తను యాక్చువల్లీ తన ఒక పోయెట్ నవల్స్ రాస్తుంటుంది కడలి ఎస్ కడలి అని కళ్ళీ సత్యనారాయణ అంతే వాళ్ళ తాత పేరు అది సో తను దీనికి తినకి దీని సినిమాకి రైటర్ ఫస్ట్ తనే వచ్చింది టీంలోకి బోర్డు నేను దీనికోసం నేను లిరిక్స్ కోసం వేరే నా సినిమా కోసం వాడు పిలిచా దాంతో ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే ఇలా సత్య చేస్తాను కాన్సెప్ట్ చెప్తే నేను డైలాగ్స్ రాయొచ్చా అని అడిగింది హ్యాపీగా రాయండి దాంట్లో ఉందని చెప్పి హీ రోట్ ఫస్ట్ డ్రాఫ్ట్ దాని తర్వాత దాని తర్వాత మేమిద్దరం కూర్చొని ఇంకా దాన్ని మాడిఫై చేసి కొంచెం 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 షీ రోట్ ఇట్ ఇస్ ఫ్యాబ్లెస్ జాబ్ అండ్ మన జేకే అయినా కూడా ఆయన కూడా ఈ డి సూపర్ విషన్ కడలీకి కొంచెం ఫిలిమ్ మీటర్కి సో షీ ఆల్సో ఈస్ అ వెరీ ఫ్యాబ్లెస్ షీజ్ అ వెరీ ఇన్ గుడ్ నాలెడ్జ్ తనకు ఓ ఫ్యాన్ బేసే ఉన్నారు రీడింగ్ క్లబ్స్లో సో ఆల్ విమెన్ అంటే నాకు కడలి సెట్ అవ్వడం అంత నేచురల్గా సెట్ అయింది శృతి మ్యూజిక్ చేయడం స్వాతి ఇట్స్ అ వెరీ గుడ్ టీమ్ మిక్స్ బ్యాగ్ ఆఫ్ అబ్బాయిలు అబ్బాయిలు అన్ని కలిసి ఒక ఈక్వల్ ఇంట్లో బాగా నడుస్తుంది యాక్చువల్ సో ఫైనల్ గా మీటర్ కి అన్సెక్స్ రేపు డైరెక్టర్ కూడా అన్సెక్స్ అవ్వాలి ఇక పెద్ద పేరు తెచ్చుకోవాలి అలాగే మీ షార్ట్ ఫిల్మ్ కి ఎన్నో నేషనల్ అవార్డు రావాలి అన్ని అవార్డులు రావాలి మన స్పూర్తి మళ్ళీ ఆ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత మరో ఇంటర్ చేద్దాం సో మచ్ సో మచ్ ఈ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి